कलकत्ता तेरे हाथ में है यानी विर्रा वीगर कदरा ई रोजु कलकत्ता ना कंट्रोल लो उन्दी पिलवंड्रा मी नायकुण्णी पिलवंडे चेप्पंड्रा वाड़की अन्ना टैक्सी सेट मम्मल अंदर नी चंपेस्तुन्नाडु वच्ची कापाडु अनी अरवंड्रा एक्कड्रा मी नायकुडु कापाडमनी अरवंडे अरवक्कर्लेद्रा ई कलकत्तानि कापाडडानिकि काळी मात्तुंदी మమ్మల్ని కాపాడడానికి మా నాయకుడున్నాడు వస్తాడు ఏంట్రా వాడు వస్తాడా ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు టైమింగ్ ని బట్టి చెప్పడానికి వచ్చేది బస్సో ట్రైనో కాదు రే మా నాయకుడు వచ్చాక ఇక్కడే మిగల్దో మీ మంచికే చెప్తున్నా మీ ప్రాపర్టీస్ అని సర్దుకొని రన్నింగ్ వచ్చిన వాళ్ళు పారిపోండి రానోళ్ళు దోక్కోండి ఇంకా టైం లేదు వచ్చేస్తాడు జోలికొచ్చిన క్షమిస్తాను కాని నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. మీ ప్రశ్నలకు జవాబులు మా సార్ ఇస్తారు. సినిమా టికెట్లు చెబుతాను గాని సినిమాకి రాదు. అరే మేరీ మా, ఇక్కడొకడు 70mm డాల్బీ డిజిటల్ లో సినిమా చూపించాడు, అర్థమైందా సార్? హా ఏంటి ప్రెస్ వాళ్ళు? ఒక్క సెకండ్ ఫోన్ పెట్టేస్తావా? ఏంటయ్యా సార్?
ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఏం చెప్పమంటారు? వాళ్ళకి కొత్తగా ఏం చెప్తామయ్యా? నిద్రపోతుందా మీ పోలీస్ వ్యవస్థ? హంతకుల్ని ఎందుకు పట్టుకోలేదని అడుగుతారు. మనం పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నామని ఏదో చెప్తాం. వాళ్ళు బూతులు తిడతారు, మనం నీతులు చెప్తాం. అన్ని రొటీనేనయ్యా. బాడీల్ని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. ఏంటి గజలక్ష్మి? మినిస్టర్ గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అవును సార్. సారీ సార్, అక్కడ జరిగిన కలామిటీని చూస్తే మీ బ్రదర్ అక్కడున్న పోలికి ఎవరినో కట్టేశాడు సార్. అందులో ఒక్కడు కాని లేదా వేరేవాడు కాని ఎవడో ఒక్కడే అందరినీ చంపేశాడు సార్. కొంతమందికి కత్తులు దిగాయి, కొంతమందికి బోన్స్ విరిగాయి. మీ బ్రదర్కైతే చెవుల నుంచి నోటు నుంచి బాగా బ్లడ్ బ్లీడ్ అయి చనిపోయాడు అనుకుంటాను సార్. టీవీ యాంకర్లా జరిగింది చెప్పడానికి మీకెందుకు సాలరీస్? సో నాకు కావాల్సింది నా తమ్ముడు ఎలా చనిపోయాడని కాదు, ఎవడు చంపాడని. వాడు ఎక్కడున్నా పట్టుకోండి, వాడిని నా చేతులతోనే చంపాలి. పట్టుకోండి పట్టుకోండి. అదేమన్నా రన్నింగ్ బస్సా? పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవడానికి ఏమనుకుంటున్నాడు? నా చేతిలో ఉన్న ఫోన్ కి ఇన్కమింగ్ కాల్ ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ముందే చెప్పగలమా? అదేలా కుదురుతుంది సార్, ఫోన్ వచ్చాకే కదా తెలిసేది. అలాగే వాడు చంపాకే కదా పోలీసులకు తెలిసేది. సార్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఇదిగోండి అన్ని బాడీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఈ హంతకుడు ఎవరో చాలా బలవంతుడు, ఓ పాతికేళ్లలోపు యంగ్ మ్యాన్ అనుకుంటా. అతను కొట్టిన దెబ్బలకి అన్ని బాడీల్లోనూ బోన్స్ మొత్తం మ్యాష్ అయిపోయాయి, స్కల్స్ కూడా పగిలిపోయాయి. ఇన్ని కోట్ల మందిలో ఈ పాతికేళ్ల పవర్ఫుల్ కుర్రాణ్ణి ఈ ఆధారాలతో ఎలా పట్టుకుంటాం? ఇంతకంటే నేనెలా చెప్పగలను? ఐఎమ్ సారీ, నేనే పట్టుకుంటాను. వాడు ఏ స్టేట్ లో ఉన్నా ఏ స్ట్రీట్ లో ఉన్నా పట్టుకుంటా. ఎక్కడున్నావురా?
ఎందుకు లేస్తాడు? రాత్రంతా ఎక్కడెక్కడో తిరగడం, తెల్లారాక వచ్చి పడుకోవడం. చెర్రీ, రే చెర్రీ, లే. ఏంటమ్మా? కాఫీ ఇక్కడ పెడుతున్నాను, లేచి రెడీ అవ్వు. ఇప్పటికే చాలా టైం అయింది. లే, లేరా. ఆంటీ. ఏంటి? కాలేజ్కి వెళ్లే బస్ మిస్ అయింది. చెర్రీని డ్రాప్ చేయమని మా మమ్మీ చెప్పింది. జిమ్మీ, ఇంకేం చెప్పింది మీ మమ్మీ? చాలా చెప్పింది. ఏది కొని చెప్పు. నువ్వేం అడిగినా కాదనకుండా ఇచ్చేమంది. ఆహా. బైక్ వెనక కూర్చున్నాక స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నిన్ను గట్టిగా పట్టుకోమంది. ఇంకా నాకు సిగ్గేస్తుంది, నాకు చిరాకేస్తుంది. మీ మమ్మీ ప్లానింగ్ చేసి పంపిస్తే పడిపోవడానికి ఇక్కడ ఉన్నది వెర్రి కాదు, చెర్రీ. వెళ్ళు చెర్రీ, వెళ్ళు. ఏంటి సరస్వతి, తెగ చదివేస్తున్నావు? ఏం లేదు బాబు, ఇంగ్లీష్ నేర్చుకుందామని. బ్రూటల్ అంటే ఏంటి చెర్రీ బాబు? గోరాతి గోరంగా. తెలుగులో చెప్పండి బాబు. నువ్వు ఇంగ్లీషే కాదే, తెలుగు కూడా నేర్చుకోవాలి. పొద్దు పొద్దున ఈ చెత్త న్యూస్ ఏంటి? వెళ్ళి పని చూసుకో. అమ్మా టిఫిన్ పెట్టు పెట్టు పెట్టు. ఏరా, ఇంత హడావుడు పడకపోతే తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా. మీ మామయ్య కదరా సీఈఓ, తనకి ఫోన్ చేసి ఆఫీస్ కి గంట లేట్ గా వస్తానని చెప్పొచ్చుగా. చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా. ఫోన్ పైన పెట్టేశాడా ఏంటి? అసలు వాడు పొద్దు నుంచి కిందకే రాలా. అవునా మావయ్య? అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీస్ లో అడితే ఊరెళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య, పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్ కెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో. నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే. ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళి రండి, ఊసేయండి. ఏయ్ కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలు అనేది తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్, శోభన్ బాబులా ఉన్నాడు కదా ఫోటోలోనే. ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్ళికొడుకు వస్తాడన్న, పెళ్ళికొడుకు తండ్రి వచ్చినే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా? మోహన్ బాబా? మీ బాబు? మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో చేసేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది, మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయ్యా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి,
అమ్మా విజు అమ్మా అమ్మా విజు అమ్మా అమ్మా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా కొంచెం లేట్ అయింది అంతేగా మామూలు లేటా జీవితకాలం లేట్రా ఎందుకంటే టెన్షన్ పడతావు ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీలో హీరో ఎవరు చిరంజీవి ట్యాగూర్ లో చిరంజీవి ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా పెరిగారు అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా పడుతున్నారు మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్ల ఫ్యాన్స్ వేరు పెళ్లి వేరు ఏం కాదు రెండు ఒకటే బీటల్ వారిందని తాజ్మహల్ ని చెదల పట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా మాట్లాడరే మనం ఇది అంతే వయసు పెరిగిందని సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు ఇంకా నేను వెయిట్ చేయలేను లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి ఏంట్రా తీసుకురండి కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా సిటీలో బాబ్జీ తెలుసా నీకు ఏ నీకు తెలుసా వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు మర్యాదగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంతే అన్న బాబ్జీ రైట్ అంట్రా నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా వేసేదా మైని ఆగు మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ రండి నేనొక్కడి మీరు 20 మంది ఉన్నారు ఇంకో 20 మందిని తెచ్చుకో 20 20 తెచ్చుకో లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో జంప్ అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు కానీ నా ఫోన్ నంబర్ పట్టుకున్నారు తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకి వెళ్ళడం తప్పు కదా దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా ఏంటి అక్బాబ్జీ పేరు వాడే ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ ఏంటంటే అన్నను ఖచ్చితంగా చంపేస్తాడు నీ భయం అంత బాబ్జే కదా అవును పద ఆడింటికి వెళ్దాం నిప్పని తెలిసాక పట్టుకోకూడదు యదవని తెలిసాక పెట్టుకోకూడదు పెట్టుకుంటా నీకోసం పద హాయ్ మ్యాన్ హేయ్ ఎవరు కావాలి బాబ్జీ అన్న సెటిల్మెంట్ లో ఉన్నాడు వెయిట్ చేయండి ఓకే మేమే 4G 420 ఫాల్తు కాలము మా స్థలాన్ని కబ్జా చేస్తారా నా పేరుని గాని ప్రాపర్టీని గాని టచ్ చేస్తే ఏంట్రా అమ్మాయిని చూసావా గుళ్ళోకెళ్తే భక్తితో ఉండాలి గుండాల దగ్గరకు వస్తే భయంతో ఉండాలరా ఇక్కడికి వచ్చే అమ్మాయిలు అంటావేంట్రా తిప్పరా తిప్పరా రే బాగుంది మావయ్య నాకోసమే అన్నట్టుంది రే అది కాదు మావయ్య ఈ అమ్మాయిని నేను వర్కౌట్ చేశాను అనుకో ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మనం ఇక్కడికి రావకర్లా వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఎలా ఉంది ఐడియా సర్వనాశనం అయిపోయేలా ఉందిరా మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవటానికి కానీ క్రియేట్ చేసుకోవటానికి కాదురా నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది వెళ్ళిపోతా తిప్పరా తిప్పరా ఓయ్ అన్న రమ్మంటున్నాడు అల్లుడు వాడు ఎంత ఎదవో విజువల్గా చూశాం కదా లోపలికి వెళ్ళటం కంటే బయటికి వెళ్ళటమే బెటర్ దా నేను ఉన్నానుగా రా నమస్తే అన్నా నేను చెప్పానే వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది నేనా మామయ్య కుర్రాడు బానే ఉన్నాడు ఇచ్చేస్తే పోయేది ఈ కుర్రాడు కాదన్నా తెనకాలు దాక్కున్నాడే దిప్పంగాడు ఆడు నమస్కారం అండి ఏడి సిగ తరగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళైందిరా ఆడికి వయసే కదన్నా అన్ని ఎక్కువే అన్న పేరు క్రెడిట్ కార్డు లాగా వాడుతున్నాడు అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా ఎంత ధైర్యంరా నీకు మావాడు పేరు చెప్పుకొని మావాళ్ళని బెదిరిస్తా అసలు నీ పేరేందా జిలేబీ అండి జిలేబీ జిలేబీ పేరేదిరా నేను అడగ ఇల్లేదే మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి అందులో జిలేబీ స్పెషల్ మా ఇంట్లో నేను స్పెషల్ అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ అట్నా నీ పేరేందే చెర్రీ అండి చెర్రీయా దీనికి కూడా ఏమైనా కథ ఉందా జస్ట్ చెర్రీ నిక్నేమ్ అండి ఆడో స్వీట్ పేరు ఓ ఫ్రూట్ పేరు పెట్టుకుని అందరి పేర్లు వాడుకుంటారా ఆగండి హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది ఆయన మీద ప్రజలకి మోజు ఉంది అందుకనే వాడుకున్నాడు తప్ప
ప్రశ్నకి నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకి అర్థమైతే చాలు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమసో బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది, పెద్ద కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే హైదరాబాద్ వాళ్ళకి గండిపేట నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావ్యా ఏందిరా రింగ్ వేస్తానా? పెదనాన్న ఏందా? మాట్లాడి మాట్లాడుచ్చుకో. నువ్వు చెప్పు. పక్కన ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్ పబ్లిక్ లో మీకుండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంక్ లో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏందిరా ముందులోకి మంచికి లాగా మా వాడి పేరు వాడేసుకుంటున్నా? పెదనాన్న ఏంది అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లతో మాట్లాడితేనే మార్కెట్ లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఇఫ్ డోంట్ మైండ్ మీతో ఫోటో దిగచ్చా? మామయ్య ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరే వాడుకున్నావో, ఇక నుంచి ఫోటో కూడా వాడతా? మీరు రాగండి సార్, మీరు చెయ్యండి. అనయ్య కాలేజ్ కెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య ఆవిడ కూడా ఒక ఫోటో తీవా. సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? ఏంటి అది కాదు మావయ్య, తన ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మనల్ని ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్ లో ఉంది, అటువైపు వెళ్ళకండి రా అంటాం. ఏం సార్? కరెక్ట్, బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా అన్ని చెప్పు, పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్, హైట్, వెయిట్, రాశి, నక్షత్రం అన్ని చెప్పు. ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మారుతున్నారు మీరు? అసలు ఏం మారుతున్నారు మీరు? బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చి మాట్లాడారు. అసలు ఎక్కడ బీట్లో సెటిల్ అయి మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ని ఇన్వాల్వ్ చేస్తావేంటి? బాబు సార్ ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాన్ సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మావయ్య జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరు రారు. థ్యాంక్ యూ సార్, వెళ్ళు. వస్తా సార్. మీరు సూపర్ సార్. ఏ మావయ్య వాయిస్ ఏమైంది, పోయిందా? వాయిస్ ఏంట్రా? ప్రాణాలే పోయేలా ఉన్నాయి నువ్వు చేసే పనులకి. ఆ అమ్మాయితో ఫోటో లెటర్స్ ఏంట్రా? చంపేస్తారా వాళ్ళు? ఏం జరిగినా పర్వాలేదు, అమ్మాయి నాకు నచ్చింది, ప్రేమిస్తున్నా. కర్మరా కర్మ, చూసినట్టు ఇటెక్కడికి రా. అమ్మాయి కాలేజ్ కి. మధు నీకు ఎన్ని సార్లు లవ్ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసావు, ఇప్పుడు నాకు ఐ లవ్ యు చెప్పకపోతే ఇక్కడ నుంచి కిందకి దూకేస్తా. చెప్తావా? దూకైనా. చూడమ్మా మధు, వాడికి ఆలోచించే టైం ఇవ్వకు, ఐ లవ్ యూ చెప్పేయమ్మా. లేదంటే వాడు దూకుతాడు. వాడు ఒక్కసారి దూకితే టీవీ వాళ్ళు 100 సార్లు దూకినట్టు చూపించి కాలేజీ ముగించేస్తారు. టీవీ వాళ్ళు లేరుగా. టీవీలు కెమెరాలు ఎందుకమ్మా, సెల్ ఫోన్స్ ఉన్నాయిగా, ఆల్రెడీ స్టూడెంట్స్ తీస్తూనే ఉన్నారు. చెప్పేయమ్మా. మీరు ఊరుకోండి సార్, ఎవరు పడితే వాడు పైకి ఎక్కి ప్రేమించమంటే ప్రేమించేయాలా? మర్యాదగా చెప్తున్నా, కిందకి దిగు. కిందకి దిగడానికి ఐ లవ్ యు చెప్పమలేదే. మాదో టైం లేదు, ఐ లవ్ యు చెప్పే, ఆలోచించుకో లేదంటే దూకేస్తా. అరే ఆడెవడో నీకంటే పెద్ద క్రాక్ గాళ్ళ ఉన్నాడు. నాకన్నా క్రాకింగ్ ఎవడు ఉండడు. చెప్తావా? చెప్పయ్యమ్మా, వాడు దూకితే నువ్వు జైలుకి పోవాలి. నేను కోరుతాను. వీడేంటి వాడికంటే పైకి ఎక్కాడు? మధు వీడికి ఐ లవ్ యూ చెప్పావంటే నేను ఇక్కడి నుంచి దూకుతా. వీడెవడో మన కాలేజీ కాదు సార్. ఎక్కింది మన కాలేజీగా? ఎవరివయ్యా నువ్వు? ఇక్కడ నేను ఎవరనేది ముఖ్యం కాదు, నాకు ఏం కావాలనేదే ముఖ్యం. మధు వీడికి ఐ లవ్ యూ చెప్పకూడదు. ఐ లవ్ యూ చెప్పమని దూకేవాళ్ళని చూసాం, గానీ చెప్పకూడదని ఎక్కాడంటే వీడెవడో టిపికల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగమ్మా, ఒకరి చేతి ఇంకోడు పోతాడు. నువ్వు టెన్షన్ పడకమ్మా, మీరేం టెన్షన్ పెట్టకండి. ఇదిగో మీరు ఎవరు పోవాలో ఎవరు దిగాలో మీరే నిర్ణయించుకోండి. ఇదేంటి బ్రదరు,
టెండర్ నేనేస్తే కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నట్టు. నేనేదో ట్రై చేసుకుంటుంటే నువ్వేంటి మధ్యలో? ఏంట్రా ట్రై చేసేది? స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ కి ట్రై చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. నువ్వు ఓవర్ యాక్షన్ అప్పి కింద దిగు, నీకో నిజం చెప్తా. ఏంటా నిజం? నువ్వు దిగితే చెప్తా. సరే దిగిపోయాడు, వీడికేదో మంత్రం వేశాడు. వేశాడు ఏంటా నిజం? ప్రేమ కోసం ఎవరినైనా ఎదిరించాలి, కానీ ప్రేమించిన అమ్మాయిని బెదిరించకూడదు. ఆ అమ్మాయి నాది, నువ్వు సైడ్ అయిపో. ఏంటి ఇదా నువ్వు చెప్తానన్న నిజం? బ్రదర్, వాళ్ళన్న బాబ్జీ గురించి నీకు తెలియదు. మర్డర్ లో చేసులు నువ్వు తట్టుకోలేవు, పోతావు. మరి నువ్వెలా తట్టుకుంటావు? వాడే నన్ను తట్టుకోలేడు. ఏ, నువ్వు ముందు బాగా చదువుకో, ముందు ముందు నీకే అన్ని అర్థమవుతాయి. ఒక్కసారి మధును కలిసొద్దాం. మధును కలిసేది? ఏంటి మధును కలిసేది? ఆగిపోతాను, గుడిని అది పట్టు కూర్చున్నా. చాలా బాగా మేనేజ్ చేసేవయ్యా. థాంక్స్ బాబు. వెల్డన్ బాబు. చాలా థాంక్స్ అండి. ఏంటండి ఇంత రిస్క్ చేస్తే ఉత్తి? థాంక్స్. ఇంకేం చెప్తారే, ఇంకేం చెప్తారు? బాబ్జీ గారి సిస్టర్ అంతకంటే చెప్తారా? ఎలా పద నువ్వు ఆగు మామయ్య. ఏమండి, మీరేమి అనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. అదేంటి ఏం చెప్పుకోని వెళ్ళిపోతున్నారు? మా అన్నయ్యకి చెప్దామని. స్వామియే శరణం అయ్యప్ప, నువ్వు అసలు టెన్షన్ పడవేంట్రా? పడేం చేస్తాం, చచ్చిపోతాం రా, చచ్చిపోతాం. సర్లే పద. బాబ్జీ, రే బాబ్జీ, చూసా పొద్దున వచ్చిన బాలంబాబుడు ఎంత పని చేశాడో? పదో ఫ్లోర్ ఎక్కే మన అమ్మాయి ప్రేమించకపోతే దూకి చస్తారని బెదిరించాడట. అలా కాదు పెద్ద, ఏదో లాగలేవమ్మా. కంటెంట్ అదేగా, ఇన్నాళ్ళు నీకు దగ్గర నీ పేరు వాడుకున్నాడు, ఇప్పుడు ఫ్యామిలీనే వాడుకుంటాడు. అది తగి వదిలేస్తే ఈ రోజు ప్రేమించమన్నాడు, రేపు కాపురమే చేయమంటాడు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది? పంపిస్తావా ఏంది కాపురానికే? చెర్రీ ఇడెప్పుడు చెడు అన్ని అడుగు. చెర్రీ జరిగిందంతా చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పంటారు సార్? అక్కర్లేదు. ఒకడు చెల్లి ఐ లవ్ యూ చెప్పకపోతే పైనుంచి దూకి చేస్తానంటే ప్రాణానికి తెగించి చెర్రీ కాపాడాడు. ఎవరిని? కాదు చెల్లిని. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎక్కడం దిగడం కాదు, పిల్లని ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు. హలో, కరెంట్ షాక్ కొడితే కాపాడడానికి కరతో కొడతాం, అంత మాత్రానికి కొట్టినట్టు లెక్క సార్? అక్కడ టోటల్ డ్రామా ఐ లవ్ యూ అనే పదం చుట్టూ తిరిగింది సార్. బై మిస్టేక్ ఈ నోట్లోంచి ఐ లవ్ యూ అని వచ్చుంటది సార్. అయినా మీ విషయంలో తప్పుగా మాట్లాడతానా, తప్పు చేస్తానా? ఏమయ్యా బాబ్జీ, వీడి మాటలు నమ్మవాక. వీడు కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్తా ఉంటాడు సార్. నేను మీకు ఎక్కడ దగ్గర అవుతానని జెల్సీతో వీళ్ళందరి మీ దగ్గర నన్ను ఇరికించి బ్యాట్ చేస్తున్నారు సార్. దానికి అందమైన మీ సిస్టర్ కూడా వాడుకుంటున్నారు సార్. ఏంది రాను మామచ్చే, నీ మీద ఎవరిని చెప్పినా నమ్మాల్సింది నేను. నాకు నీపైన నమ్మకం ఉంది. చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్. వెళ్ళిరా. మీరు సూపర్ సార్. మాయా వెళ్దాం పద. పొగడతా మనిషిని ముంచేస్తాను తెలుసు, గాని ఫ్యామిలీని కూడా తుంచేస్తాను. ఈడి వల్ల చేసింది వండిపోయి ఉన్నా. సామెతలు చెప్పకో, మక్కెలురుగుతాయి. వాడికోలా చెప్తున్నావు, వాడి చెల్లికి ఇంకోలా చెప్తున్నావు, నాకు మాత్రం అన్ని చెప్తున్నావు. నిజం తెలిస్తే చంపేస్తారా బాబు? ఓ తెలియనేమిలే. జిలేబీ. గో గో మూవ్. ఎవరు కాదు మీ పనులు చూసుకోండి. మూవ్. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 మినిట్స్ లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సునామీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది, వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఏమండి, కోల్డ్ కాఫీ తాగి మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్ ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపైనా, టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తారేమోనని. మనం ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప కాదు. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామయ్యని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోకినా డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామయ్యని ఇంకా భయపెట్టకండి, నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా చెప్తా.
ఏమండి హలో మీరు కూడా వింటే ఉపయోగపడచ్చు చూడండి ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు అందంగా ఉన్న మీరు ప్రేమను పంచండి తుంచకండి ఒక ప్రేమికుని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి వస్తా అరే ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట గాలిపటం తెగిపోయిందని ధర వదిలేస్తాం స్నిఫర్ డాగ్స్ డిటెక్షన్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఇక్కడ సింగల్ వ్యక్తిని టాక్సీ సీట్ మర్డర్ జరగడానికి కొన్ని గంటల ముందు తీసుకెళ్లారని తెలిసింది సార్ ఇదే హౌస్ సార్ అంటే సింగే అందరిని చంపుంటాడా సార్ సమస్య లేదు ఎందుకంటే అంత బ్రూటల్ గా చంపగలిగిన వాణ్ణి కొంతమంది రౌడీలు ఎలా కిడ్నాప్ చేయగలరు వీళ్ళ నాయకుడు ఇంకెవడో ఉన్నాడు సార్ లోపల స్లిప్ దొరికింది సార్ వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ ఇతను కలకత్తా నుండి హైదరాబాద్ కు ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడంటే నేరస్తుడు ఖచ్చితంగా హైదరాబాద్ లోనే ఉన్నాడు Just I reached Hyderabad. Hey, hello. Hello, bhaiya. Ilantol double ekande. Mela gurus dalsa meko. Ilaga dinanga face tadukoni daily finance 10 rupees interest lekna bite diputaru. City outskirts lo pedda pedda inches real estate chestuntaru. Side business ga morning shift lo adukuntuntaru. Ardhamainda? Yeah. వాళ్ళ దగ్గర నువ్వు ఏమైనా ఫైనాన్స్ తీసుకున్నావా చిచి సిగ్నల్స్ దగ్గర జనరల్ టాపిక్ లేవి అందరూ అనుకునేది నీతో అన్న అందరూ అనుకునేది అందరికి చెప్పకు సర్లే అలాగే వెళ్ళు బాగా జ్వరంగా ఉంది ఇంత ఎండ్లో అడుక్కుంటున్నావేట్రా మాకు ఒంట్లో ఎలా ఉన్నా ఈ పని చేయాలన్నా లేకపోతే చంపేస్తారు ఎవట్రా దాసు జ్వరమా అపోలోకి వెళ్తావా జ్వరం దగ్గు తలనొప్పి అన్ని బతికుంటేనే రాచస్తే ఏముండవు ఈ సెంటిమెంట్ అడుక్కోవటంలో చూపించవే చచ్చిన బతికిన రోజుకి 100 రూపాయలు తేవలసిందే లేకపోతే వాడికి బతుకుంటదు అంతే కదన్నా వాడు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కలుపీకిస్తాడు డాన్సర్ అన్న డాన్సర్ అయితే గొప్పవాడైపోతాడని వీడు కాలు తీసేశాడన్న అన్న బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్ లో అడుగడుగునా వాడు మనుషులుంటారన్న కొత్తగా వచ్చిన మా లాంటి అన్నామాకుల్ని పన్నిపిస్తామని తీసుకువెళ్తారన్న ఒక్కసారి వాడి చేతికి దొరకక చచ్చిపోవడం తప్ప పారిపోవడం ఉండదన్న మరి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు కదరా అలా చేద్దామని వెళ్లిన వాళ్ళని ఇప్పటికే ఇద్దరిని చంపేశాడన్న ఏం చెయ్యాలో తెలియక భయంతో అక్కడే బతుకుతున్నామన్న ఎక్కడుంటాడ్రా వాడు ఏంట్రా తీరిగ్గా కూర్చున్నారు మీది నైట్ డ్యూటీయా అవునన్నా తిండి 3 పూట్లా తింటారు కలెక్షన్ 1 పూటే చేస్తారేరా ఈ ముష్టేసే యాదవులు నోట్లేచ్చు కదా చిల్లరేసి చంపేస్తున్నారు లెక్కట్లాగా నేను చేస్తున్నాను ఒకటో తారీఖు వస్తే లక్ష్మీదేవి నట్టింట్లో గలగలమంటూ నడుస్తున్నట్టుంటుందిరాబానీ డబ్బైనా అడుక్కునేవాడి డబ్బైనా మార్కెట్ రేటు ఒకటేనా చిల్లరైనా నోటైనా మార్కెట్ లో మారే విధానం ఒకటే చిల్లర గురించి నీకో లెక్క చెప్పనా ఈ రోజు పావల రేపు 1/2 రూపాయి ఎల్లుండి రూపాయి ఈ లెక్కన నెలకెంతవుతుందో చెప్పు ఆ అంకెలు నింపడానికి అక్కడ క్యాలిక్యులేటర్ చాలదు ఈడ సంచులు చాలు దీంట్లో ఉండే ఇన్కమ్ తెలిస్తే తావూద్ ఇబ్రహీం చోటా రాజన్లు విదేశాల్లో మాఫియా మానేసి ఇక్కడ ఇలాంటి బిజినెస్ చేస్తారా నా కొడుకుని చూడరా హీరోలా ఉన్నాడు
ఎలాగుంది నా అడ్రస్? 10 కోట్లు పెట్టి నువ్వు హీరోగా సినిమా తీస్తా బిడ్డ. సెంటర్ లో ఉండే ముష్టోళ్లు చూసినా బొమ్మ వందాడు. నేను హీరో చేయను, పాటలు ఫైట్లు బోరు. విలన్ గా చేస్తా, రేపులు మడలు మస్తుగుంటాయి. ఇప్పుడు చేసేది అదేగా, కానీ సినిమాలో చేస్తే అందరు చూస్తారు. ఎందుకు కొడుతున్నావు? చావడానికి రా కొట్టేది. నా ఏరియాకి వచ్చి నా కొడుకునే కొట్టడానికి ఎంత ధైర్యం రా. ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు. నీ కొడుకుని కొడుతుంటే బాధగా ఉందా? నువ్వు నీ కొడుకు చిన్న పిల్లల్ని చిత్రహింసలు పెడతా ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది? జిల్లేడు పాలు సైడ్ ఎఫెక్ట్ ఏముంటదు. అది అలాగే ఇస్తుంది. నువ్వు పోసై. మర్యాదగా చెప్తున్నా, నా కొడుకును వదిలే. అయినా అనాథల్ని ఆదుకోవడానికి నువ్వేమన్నా మదర్ తెరెసా వారసుడివా? రేయ్, మన గురించి చెప్పరా. వేలతో ఎందుక, నా చిల్లర సన్న. అసలు చిల్లర కోసం మనుషులు కాళ్ళు చేతులు నరికేసి నడు రోడ్డు మీద వ్యాపారం చేస్తుంటారు. చూడడానికి చిన్నపిల్లలు ఉన్నాం, పోయి అమ్మాయిలతో చాటింగ్ చేసుకో. ఫైటింగ్ వద్దమ్మా. జంతువుల కన్నా హీనంగా చూస్తారు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లల కళ్ళు పొడిచిన వేళ్ళు ఇవ్వే కదా. చిన్న పిల్లలు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసుల్లో పల్లెలు పట్టించిన చేతులు ఇవ్వే కదా. మన బాడీలో పార్ట్స్ అన్ని బ్రేక్ అయ్యాయి వదిలే బాబా. ఇంకలా చూస్తున్నాడు బాబు, బాడీలో ఏ పార్ట్ మిగిలేదని కొట్టడానికి తల తప్ప. సార్ సెల్యూట్ చేయలేదని తప్పుగా అనుకోకండి, అన్న చేతులు ఎత్తే పరిస్థితిలో లేడు. చిన్న రిక్వెస్ట్, జీప్ లో కాకుండా అంబులెన్స్ లో తీసుకెళ్తే బతుకుతాడు. బతికినంత కాలం జైల్లో ఉంటాడు. ఇంత రిస్క్ తీసుకుని వీళ్ళందరినీ కాపాడినందుకు కంగ్రాట్స్. ఇది నేను చేయాల్సిన పని కాదు, మీరు చేయాల్సిన పని. మేమా? ఎస్, మీరే. రోడ్ల మీద రోజు మినిస్టర్లు మీడియా వాళ్ళు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. అదే రోడ్లలో చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉంటే చూస్తూ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. టీఆర్పీ రేటింగ్ కోసం ఐశ్వర్యకి కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా అని ఎస్ఎంఎస్ కాంటెస్ట్ రన్ చేస్తారు. పలానా స్టార్ హీరో సినిమా గ్రాస్ ఇంత, షేర్ ఇంత, షేక్ ఇంత అని లెక్కలతో సహా చెప్తారు. కానీ ఇలాంటి మాత్రం పట్టించుకోరు. మీడియా పబ్లిక్ కోసం పనిచేయాలి, కానీ పబ్లిసిటీ కోసం కాదు. చూడండి, నా గురించి చెప్పడం మానేసి, సొసైటీలో మంచి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి హార్ట్ ఆపరేషన్ కి 5 లక్షలు కావాలని పేపర్ చూసి స్పందించిన దాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ గురించి తెలియజేయండి, వీళ్ళని ఆదుకునే హస్తాల గురించి, అవసరమయ్యే మార్గాల గురించి ఆలోచించండి ప్లీజ్. హీరో అంటే నువ్వన్నా? ఇంతవరకు మనం లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా చూసుంటాం, కానీ అంతకన్నా పెద్దది హ్యూమన్ మాఫియా. అలాంటి మాఫియాని చెదరగొట్టి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి సిన్సియర్ గా స్పందించి
సాహసంతో అనాథల్ని కాపాడిన సాఫ్ట్వేర్ కురాడు చెరీకి అందరూ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఈమెయిల్స్ లో అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు నచ్చాడు వీడు, వీడిని సెట్ చేస్తా. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఇలా వచ్చారంటే? ఏం లేదు చెరీ, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు, ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా, నువ్వే వెళ్ళి డైరెక్టర్ చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. ఈగో ఎక్కువ చెప్తా? నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దాం అమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ. ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. ఓ కర్మ, ట్రై చేస్తానమ్మా. చెర్రీ చెర్రీ, నేనంటే నీకు ఇష్టమే కదా. నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంట్ గా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఇంటర్నెట్ నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దూ గాని. ఏంటి చెప్పేది, వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య, నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలని నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటానరా, కాదనకరా. సార్ నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పండి. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంది విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటాను, అయినా చిన్నపిల్లలు, మళ్ళీ మనకి ఈగో ఎందుకురా, రా వచ్చి చెప్దు గాని. చూడు మనం ఎంతకంటే తగ్గలేం, నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా, లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా, ఇంకా లైట్ తీసుకో. ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్. ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నన్ను ఏడ్చుకోనివ్వరేంట్రా మీరు? సరైతే ఏడవండి, నువ్వు గడుక్కో. ఈ చెర్రీ గన్న చంపించేస్తాడు. అమ్మో వీళ్ళ మాటలు ఎన్ని మర్డర్లకు దారితీస్తాయో. వెళ్ళిపోయా, తిన్న వల్లనే చెప్ప.
చెరియాడు అమ్మని పట్టించుకొని పోతున్నానా? ఈ విషయం అర్జెంటుగా అన్నది చెప్పాలరా. చెల్లెమ్మదేం తప్పులేదన్న, మూడైనా సరే రోజు నీళ్లు పోస్తుంటే పువ్వు పోస్తుందిగా. ఆడు నీళ్లు పోసింది మూడుకు కాదు మన పిల్లకి. అసలు ఆడికి అవకాశం ఇచ్చిన ఈడిది తప్పు. ఏంద్రా అన్నావు, మోటల్ని బట్టి మనిషిని కళ్ళని బట్టి క్యారెక్టర్ ని అంచనా వేస్తావా? ఏంద్రాను వేసింది ఆడేశాడు పెద్ద గండి. ఆడిని పొగుడుతుంటే ఇల్లాక చచ్చా, మధ్యలో ఆపుతుంటే అని పెద్ద బేస్ వాయిస్ వాడి కటింగ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తా, నీ చెల్లి వచ్చి అన్నయ్య నీ నాన్నే పెళ్లి చేసుకుంటా అంటది. వాణ్ణి చంపేయాలి. నేను దేన్నైనా భరిస్తాను గాని నమ్మక ద్రోహం భరించను. చెల్లొచ్చి వాడి ప్రేమ విషయం చెప్పేలోపు వాడి ప్రాణాలు పోవాలి. అది లెక్క ఎతకడరానే. అన్నా ఆడు హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఖైరతాబాద్ సిగ్నల్స్ దగ్గర ఆగాడు. ఏం చేయమంటావు? హెల్మెట్ ప్రమాదం నుంచి కాపాడుతుంది గానీ ప్రాబ్లం నుంచి కాదురా. మీరు వాడిని ఫాలో చేయండి, నేను బయలుదేరుతున్నా. అన్నా ఎక్కడరా వాడు? ఆడు ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాడు, బండితో కుద్దేయమంటావా? వద్దు, వాడిని మా బాబ్జీ గారిని చంపాలా, మీరు ఫాలో కండి. అట్టాగే అన్నా, వాడు స్టేట్ హోమ్ లోకి వచ్చాడు. దగ్గరలోనే ఉన్నాం అన్నా, ఇక్కడ చంపడం కొంచెం రిస్క్ ఏమో. అక్కడ చంపడమే కరెక్టరా, స్టేట్ అంతా ఈజీగా స్ప్రెడ్ అవద్దే. అమ్మా ఏం బాబు, ఈ 100 రూపాయలు ఉంచుకుని ఈ ప్యాకెట్ మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాం. సరే బాబు. అన్నా వాడు లోపలికి లేడన్నా, వదంట్రా. ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్. హత్యమాన సార్, డీజీపీ గారు మీటింగ్ లో ఉన్నారు, ఇటువైపు వెళ్ళకూడదు. అబ్బో దొరగారికి నమస్కారం చెప్పామని చెప్పు, మా వాడు తెలుసుగా. తెలుసు. యాడో నాకు కూడా అట్టే ఉందిరా,
ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా. డై పొయ్యాడో అన్ని బుల్లెట్లు తగలేక పోక ఉంటాడన్నా. సచ్చినోడు కదరా చంపినోడు, చంపైపోయినట్టున్నాడనా. అమ్మయ్యా ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది, సెగ ఇక్కడ కదలుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, షడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాము లేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నే కాదు, చూసిన దాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంత మంది విఐపీలు ఉండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా, లేక నక్సలైట్లా అని ఆరాధించే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా తచ్చింది, అంతే ఇరుకు తచ్చాం. నువ్వు సార్ అనయ్య, అనయ్య పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనోన్నో అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడి కరెంట్ హీటర్లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడు? చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం, వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే. అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే నన్ను క్రైమ్ న్యూస్ చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకే పని చూడడానికే, మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులు అందరికి చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుంటే ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధరించేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా, ఒప్పుకున్నట్టు కదా. ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్ముతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను. నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా? నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేంది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. బా, మీరు సూపర్ సార్. నాయనా, నాకే బాక రింగు, తీసుకెళ్ళు బాబు. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకి మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మావయ్య ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్దు కదా, అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి? ఎంత ఉంది ఫుడ్? ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది, సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను, తింటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లే సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా, ఇదేమన్నా టీపై అనుకున్నావు? ఏంట్రా చెయ్యి వేస్తావు. రానా? సర్లే ఇప్పుడు.
నువ్వు డాక్టర్వా లాయర్వా, ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేని? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా, అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ, నాయనానికి దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? ఇదే సార్ ఈ బాడీ. హత్య జరిగిన రోజు స్టేట్ హోమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని టేప్స్ రెడీగా ఉన్నాయి సార్. ప్లే. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. ఎవరు వీళ్ళు? అన్ని కెమెరాలో ఉన్నారు. బాబ్జీ అని ఫేమస్ రౌడీ సార్, అతని పెదనాన్న. అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒక అతను ఉన్నాడు సార్. ఎవరతను? సార్ మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు? ఎస్ సార్. నేను ఎప్పుడు మందులోను మఫ్టీలోనూ ఉంటాను. నాకు డ్యూటీ డ్రింక్ రెండు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమో అనే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే చెప్పించండి. ప్లే. రే బాబ్జీ, ఈ మంటలు ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీస్ కు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. యామ్ ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ ఇట్ టు సార్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా, ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళు. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ కొట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టుంటూ వచ్చి మందు అవుతున్నా, ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంటరాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీస్ లో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో మేము పోలీసు వాళ్ళు అమ్మంటేనే స్టేషన్ కి వెళ్ళాం, సిబిఐ వాళ్ళు అమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ నీ గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. రండి రండి. నువ్వు బాబు మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి మీరేం చేస్తుంటారు? చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా నువ్వు నోరు బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలు చిడిపోతా ఉంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ గుంట్లో బాగలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారమైంది బయటకు వచ్చి. ఫాల్స్. అబద్ధం. నిజం చెప్పండి. అబద్ధం లేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి, మమ్మల్ని తక్కువ వచ్చినవి ఇక్కడి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి, యాడికి వెళ్ళాం, ఎవరిని కలిసాం, అసలు ఏంది మీరు?
అక్కడ ఏంటంటున్నావు? ఏముందండి, ఈరోజు శుక్రవారం, సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ అంటా ఉండ. మర్డర్ జరిగింది మంగళవారంగా. మంగళవారం శుక్రవారం అన్ని ఆడ గుర్తుంటాయి. మేమేమైనా మర్డర్ చేశామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? ఓ మంచి మాటల. రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్. ఆ డైలాగు ఏదో తప్పు ఉందండి. ఆడైలాగే కరెక్ట్ అన్నా అన్నా. అబద్ధం ఎందుకు? నేను అన్నది ఆడైలాగేగా. ఆ సిచ్యువేషన్ లో ఏదో అలా వచ్చేది. మా అమ్మాయిని ఒకడు వర్కౌట్ చేశాడు, వాడు అక్కడ ఉన్నాడని తెలిసి చిన్న వార్నింగ్ ఇద్దాం వెళ్ళావు. ఈ లోపల మ్యాటర్ టట్టిస్ట్ అయిపోయింది. అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసినోడు? అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమనండి, ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి. మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, బ్లడ్ వచ్చింది. వస్తే వచ్చింది లేరా? సారే కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా, వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది, పదండ్రా. మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణం, నిక్ నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ కంపెనీ? యాడ్రా, సిజి ట్రిక్స్ మాదాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. అదేంటి సార్, క్రిమినల్స్ వదిలేశారు. మందైపోయాక బాటిల్ని మ్యాటర్ అయిపోయాక సాక్షుల్ని ఉంచకూడదు. ఆ హత్య చూసింది వీళ్ళు, చేసింది వాడు. ఏమై కరెక్ట్ సార్? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడు టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం గొంతులో వణుకు మీరు గమనించారు, మిమ్మల్ని నేను గమనించాను. యువర్ రైట్, నీకు మంది ఎక్కువైనా మైండ్ బాగానే పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అయితే వాడిని అరెస్ట్ చేద్దాం సార్. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు సార్. వాడు చంపుతున్న వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కారు. ఇంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ ఉన్న టార్గెట్ పూర్తి చేశాడంటే వాడి డెడికేషన్, డిటర్మినేషన్, డిసిషన్ పవర్ చూస్తుంటే వాడు ఒక్కడ 1000 మందా, 100,000 మందా అర్థం కావట్లేదు. వాడిని అరెస్ట్ చేసే ముందు ఆధారాలు పక్కాగా ఉండాలి. వాళ్ళిచ్చిన డీటెయిల్స్ను బట్టి వాడి బయోడేటా మొత్తం తీయండి. సార్, సిజీ ట్రిక్స్ లో టోటల్ డేటా వచ్చింది సార్. స్టాఫ్ లిస్ట్ లో చరణ్ డీటెయిల్స్ చూడండి. హత్య జరిగిన రోజు 21వ తారీఖున ఆఫీస్కి వచ్చాడో లేదో చూడండి. లీవ్ లో ఉన్నాడు సార్. Yes. ఈ ఫోటో స్టేట్ హోమ్ లో ఉన్న సీసీ కెమెరాలో మ్యాచెస్ చూడు. ఈ ఫోటోతో అక్కడ ఎవరు మ్యాచ్ కావట్లేదు సార్. మోస్ట్ బ్రిలియంట్ క్రిమినల్, ఏ కెమెరాలోనూ క్యాప్చర్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇతన్ని నేను ఒకసారి టీవీలో చూశాను సార్. ఎప్పుడు? లాస్ట్ మంత్ ఒక హ్యూమన్ మాఫియాని బ్రేక్ చేశాడు సార్. వీడి చేతిలో దెబ్బలు తిని అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు సార్. ఏయ్, పిలిపించండి వాళ్ళని. అన్న దిగనా, దిగనా, నెమ్మది. అన్నా అదిగనా, నెమ్మది. ఎందుకు తొందర? అంటే స్కూల్ ఉడిపోతాయని. నెమ్మది నెమ్మది. నమస్కారం సార్. ఏమయ్యా, మీరు నడుస్తుంటే రోబో నడిచినట్లు సౌండ్ వస్తుందేంటి? టంగ్ టంగ్ మన ఇనపరాట్లు రాసుకున్నట్లు కదండి. మా వాళ్ళ బాడీలో లివర్, కిడ్నీ, హార్ట్ తప్ప మిగతావన్నీ వైజాగ్ స్టీలేనండి. అంటే ఒకడు కొట్టాడండి, బోన్స్ అన్ని పిండైపోయాయండి. అతికించడానికి వీలు లేకపోతే ఐరన్ తో మేనేజ్ చేసామండి. అతను కొట్టిన దెబ్బలకి అన్ని బాడీల్లోనూ బోన్స్ మొత్తం మ్యాష్ అయిపోయాయి. ఇది కూడా స్టీలే సార్. స్కల్స్ కూడా పగిలిపోయాయి. మిమ్మల్ని కొట్టింది వీడేనా? అంత స్ట్రాంగ్ గా కొట్టినోడి మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం ఏం చేయలేదా? కరెంట్ షాక్ కొట్టిన ట్రాన్స్ఫర్ బర్త్ పెట్టుకుంటావా సార్? ఓ, వీళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. మనం వెతుకుతున్నది వీడి గురించి. నమస్కారం సార్. ఏం సిబిఐ, వాడు దొరుకుతాడా దొరకడా? కుంభమేళాలో నన్ను కూడా చంపడానికి స్కెచ్ వేశాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏం చేస్తున్నారు? వాడు మిమ్మల్ని చంపలేడు సార్. మీరు కుంభమేళా నుంచి తిరిగి వచ్చేసరికి సంకేళ్లతో వాడిని మీ ముందు నిలబెడతా. మీరు ధైర్యంగా ఉండండి సార్. గో
on, Sanj. Move. This side. Sanj everywhere. Find a good surrender. You too. Ye room bodhile pattukandi. Anni chotla vetukandi. Appa. Hey. Enta ee godava? Enti hadavudi? Ee illu evaru darukuntunnaru? Babji gari baamurthi. Vaadi kosame vetukutundi. We are from CBI. Evaru? Nenu cherri vaala maavaini. పేరు జిలేబి. జిలేబియా? అవునండి, కర్మగాలి నా పేరు జిలేబియే. కారబూందని పెట్టుకోపోయావా? మంచింగ్ బాగుండేది. అంతా వెతికాం సార్, లేట్ సార్. ఎవరి గురించి వెతుకుతున్నారయ్యా? చెర్రీ గురించి. ఎక్కడ వాడు? కుంభమేళాకి వెళ్ళి. కుంభమేళా? లెట్స్ గో. పిక్ హిమ్. సార్, సార్, లేదు సార్, నా ఫుట్ అప్సెట్ అయింది సార్. దొరికాడా? లేదు సార్, కంటిన్యూ సంగేజ్ వస్తుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడేమో. ట్రై చేస్తూ ఉండు. అలాగే సార్. Oh my God, feel the way I'm feeling. Fill me up with all your love. Yeah. Whoa, whoa. Hey. To the beach. Kick it, that's right. Kati lanti pula, kasi meru pula. మెరవకేయాలా కంగారే కలిగించేలా హే కత్తి లాంటి పిల్ల కక్కన విడుగులా నడవకేయాలా కోరింది చెయ్యిపాలా వో మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నెల్లోని కేయాలా కోరింది చెయ్యాలా చెప్తా. ముందు ఫోన్ చేయమి అల్లుడికి. అలాగే సార్. సార్,
శివాలయం దగ్గరలో ఉన్నాను. చంపిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? సార్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే మావాడు మనుషుల్ని చంపడం ఏమిటి సార్? ఇంటరాగేషన్ లో మీకు అన్ని అర్థమవుతాయి. మన అన్న దొరికిపోయి బెల, అతను మన అన్న కాదు. అన్న కాదా? మరి మన అన్న ఎక్కడ? వాడు చచ్చాడు అనుకున్నాను, బతికే ఉన్నాడు. నా తమ్ముడిని డీజీపీని చంపింది వాడే. వాడిని చంపేయాలి, చంపేయాలి. సార్, యాజ్ పర్ రూల్స్ కుంభమేళాలో వెపన్స్ ఫైర్ చేయకూడదు. ఏంటి రూల్స్? హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమా. మీరిద్దరూ ఒకేలా ఉండేసరికి అనవసరంగా నిన్నను మన్నించాం. మీకు ఏ సంబంధం లేదు, మీరు వెళ్ళండి. సార్, ఇంతకీ అతను ఎవరు సార్? మర్డర్ చేసేవాడి గురించి మనకి ఎందుకు రా? వెళ్దాం పద. నువ్వు ఆగు మావయ్య. వాడు దొరికాడు కాబట్టి రైల్వే స్టేషన్ లో ఉన్నావు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉండేవాళ్ళం. సన్ రైజ్ సన్సెట్ చూడటానికి ఒకేలా ఉన్నా, టెంపరేచర్ లో తేడా ఉన్నట్టు నీకు వాడికి అంత తేడా ఏంట్రా? ఒక్క నిమిషం. తెలుసుకోవాలనుంది.
మీరేమో ఫ్యాక్టరీలు మూసేయండి మూసేయండి అంటారు, ప్రభుత్వాలేమో కట్టండి కట్టండి అంటారు. ఎలారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మెడిసిన్స్ తయారు చేయడానికి, చరస్సు హెరాయిన్ లాంటి డ్రగ్స్ తయారు చేయడానికి కాదు. మీరు అన్యాయంగా తయారు చేస్తున్న డ్రగ్స్ పొల్యూషన్ కి గాలి నీరు కలుషితమై ఊపిరితిత్తులు పాడై కొంతమంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. మా బాధలు అర్థం చేసుకుని ఫ్యాక్టరీ మూసేయండి. పొల్యూషన్ ఫ్యాక్టరీ వల్ల కాదరా, పర్మిషన్ లేకుండా మీరేసిన గుడిసెల వల్ల. మీరే వెళ్లి వేరే చోట గుడారాలు వేసుకోండి. ఇక్కడ నుంచి మా గుడిసెలు కాదు, మీ ఫ్యాక్టరీ తీసేయండి. తీసేయమంటే తీసేయడానికి, అదేమన్నా వేసుకున్న చొక్కాన? 1,000 కోట్లతో కట్టిన ఫ్యాక్టరీ మనుషుల ప్రాణాల కన్నా కోట్లు ముఖ్యం కాదు. వద్వేల్ బోల్ భయ్యా, ఒకడిని తిడితే 10 మంది భయపడతారు, కొడితే 100 మంది భయపడతారు, చంపితే 1,000,000 మంది భయపడతారు. చంపే పైన పొల్యూషన్ ఉండదు, వీడితో పాటు మీరు వెళ్తారా? ఈ కలకత్తాలో నాకు ఎదురు తిరిగేవాడు, ఎదురు చెప్పేవాడు ఎవ్వడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. సరిగా చూడండి. చూస్తున్నాను కదా, చంపకో. అయ్యో, అడుగు సిద్ధు. ఎక్కడ? అడుగో అక్క. సిద్ధు, మీరే ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ సిద్ధు. హాయ్ బావా. ఎలా ఉన్నావు? ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యావా? ఏదో బావా, బానే. ఏమండి, వండూరికి మాట్లాడుచుకోండి. అదేంటే, రాక బామర్ది వచ్చాడు కదా అని హాస్పిటల్ కి సెలవు పెట్టి మరీ వచ్చాను, వారితో మాట్లాడద్దంటే ఎలా? మాట్లాడకూడదు అంతే. 10th క్లాస్ ఎగ్జామ్స్ మౌనంగా ఉండి రాస్తే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఈ సెంట్రల్ రైల్వే ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ వస్తాడు. మంది చాలా స్ట్రాంగ్ మైండ్ అక్క, మాట్లాడడం కాదు, అరిచి గోళ చేసినా మైండ్ నుంచి ఒక్క అక్షరం కూడా డిలీట్ అవ్వదు. అయినా అవ్వకపోయినా నువ్వు మాత్రం మాట్లాడకూడదు అంతే. ఇక్కడ ఫిట్టింగ్ బామర్ది మాట్లాడద్దు అంటుంది ఏంటి? మన సీక్రెట్ గా మార్చుకుందాం. ఎరా బయలుదేరదామా? సరే మరి కూలి. ఎందుకు రా, బాగున్నాడుగా. చెప్పినాడు మాట్లాడుకుంటూ ఉంటే మూవ్ అనుకుంటారు. జాగ్రత్త అక్క, కొంచెం మాట్లాడతానే. సరే, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను భోజనం రెడీ చేస్తా. థ్యాంక్స్. హే సిద్ధు బావా, ఎప్పుడు వచ్చా? ఏంటి అలా చూస్తున్నా? ఏంటి బాబా అలా స్టన్ అయిపోయా? ఏదైనా మాట్లాడు. ఏబే, బట్టలైనా వేసుకో, తలుపైనా మూసుకో, చదివిందంత సీజీలు ఎగిరిపోతుంది ఇక్కడ. అవునా? ఇప్పుడు అన్ని సెట్ అయిపోతాయి. సకమే వచ్చాయి. వాడి ఎగ్జామ్ రాసి రైల్వే సూపరింటెండెంట్ అయితే వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది. వాడికి అమ్మాయినా నాన్నైనా మనమే కాబట్టి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది. మీ తమ్ముడు నా చెల్లెలికి ఇవ్వచ్చుగా. మీ చెల్లెమో సూపర్ ఫాస్ట్, మా వాడేమో డెన్స్. లో ఎలా అండి? ఏదో నాలో పడి ఉంటాడులే. ఏంటి? అదే మనలాగా హ్యాపీగా ఉంటాడు అంటున్నా. రే, నీకు ఇష్టమని కలకత్తా మొత్తం తిరిగి అన్ని రకాల చేపలు తీసుకొచ్చారా మీ బావా. థాంక్స్ బావా. హాయ్. అదేంటి, తెలీదా నా చెల్లెలు బామర్ది? ఓ, ఎప్పుడో మీ పిల్లప్పుడు ఒక్కసారి చూసాను. ఇంకా నయ్యో, బట్టలు లేకుండా చూసానని లేదు. మొన్న క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ చేసింది, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అవునా? బాగానే మేనేజ్ చేస్తున్నా. కూర్చోండి. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి. ఈ కాలం అమ్మాయిలా లేదు, బాగా సాఫ్ట్ అనుకుంటా. అబ్బే అదే లేదురా, నిన్న ఇప్పుడే కదా చూసింది, కాస్త సిగ్గుపడుతోంది అంతే. సిగ్గ దీనిక. మరో మర్డర్ చేసిన బద్వేల్, ఫ్యాక్టరీలో కాలుష్యాన్ని నిర్మూలించాలని మాట్లాడిన ముస్లిం సోదరుడు రియాజ్ ని అమానుషంగా చంపారు. సిటీలో ఎక్కడ మర్డర్ జరిగినా, అన్యాయం జరిగినా అక్కడ వినిపించే పేర్లు రావత్ భాయ్, అతని తమ్ముళ్ళు బద్వేల్, ఇంకా టాక్సీసే. కానీ దేనికి సాక్ష్యాలుండవు. ఇక్కడున్న పబ్లిక్ కి, పోలీసులకి, అందరికీ తెలిసి ఎవరు చంపారో ఏం మీ మీడియాకి తెలీదా? ఆయన చెప్తే ఏం చేస్తారండి? వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపే వరకు టెలికాస్ట్ చేస్తారు అంతే కదా. ఎవరక ఈ రావత్ గ్యాంగ్, ఇందాక నుంచి టీవీలో వైన్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎదవలేరా? ఈ కలకటాలో వాళ్ళ దరిద్రం లేని రోజే లేదు, అందుకే ఈ గొడవలన్నిటికీ దూరంగా
ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మరి పోలీసులు ఏం చేయరా? వాడిని అరెస్ట్ చేసే పోలీసులు, ఎదిరించే మగాళ్లు ఈ కలకట్టాలోనే లేరు. అందరూ అలా అనుకోబట్టే ఈ ఎదవలు రెచ్చిపోతున్నారు. ఎవడో ఒకడు మీరేంట్రా అని తిరగబడితే వాళ్ళు భయపడతారు. అబ్బా మనకెందుకండి వాళ్ళు గొడవ, వదిలేయండి. అంతే అంతే, మన చుట్టూ ఏం జరిగినా మనకెందుకు మనకెందుకు మనకెందుకు, ఎవరలా పోయినా మనం హ్యాపీగా ఉంటే చాలు అంతేనా? బావా ఇది మన స్టేట్ కాదు, మన ఊరు కాదు, వదిలే. మదర్ తెరేసాది కూడా కలకత్తా కాదురా. దేశం కాని దేశం వచ్చి ఎంతో మందికి సేవ చేసి కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆవిడ. తిరిగిన ఈ కలకత్తాలో ఈ ఎదవలు తిరుగుతున్నారు, తిరగబడాలరా. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు తిరగబడాలరా, తిరగబడాలి. ముందు కేసు మూసేయండి అయ్యా. వాళ్ళ పేర్లు కాక నీ పేరు నా పేరు చెప్తారా? ఎఫ్ఐఆర్ వేరేలా రాయండి. నమస్తే రావత్ బాయ్, అమర ఆశారిద్ది. ప్రణమానందిన ఆశీర్వాద. నువ్వు నా ఫాలోవర్ వి, పార్ట్నర్ వి, పైన కూర్చో. వద్దన్నా, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వీడేం చేసినావు? అవరే ఢిల్లీ నుంచి పిలుపుచ్చిందంట కదా భయ్యా, ఇక్కడ నుంచి సెంట్రల్ నువ్వు చూసుకో, స్టేట్ తమ్ముడు చూసుకుంటాడు. ఒకే ఇంట్లో ఇద్దరెందుకు? యూఆర్ కరెక్ట్, గవర్నమెంట్ పదే పదే చెప్తుంది ఇంటికి ఒకరుంటేనే ముద్దు, ఇద్దరుంటే వద్దని. అది పిల్లల గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి కాదు. ఎక్కడంత ఎక్కువ మంది ఉంటే అంత బెనిఫిట్. బాగా చెప్పానన్నా. లిక్కర్ టెండర్ ఏమైందిరా? ఉన్న లిక్కర్ షాపులు చాలు జనాలు తాగి పడిపోవడానికి. కొత్తగా పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం పడిపోతుందని కుదరదన్నాడన్న ఆ మంత్రి గారు. అవునన్నా, ఆ మినిస్టర్ వృత్తి వేస్ట్ అన్నా. ఎప్పుడు చూడు జనం జనం అంటాడన్నా. కరెక్ట్, మొన్న స్థలం కబ్జా చేస్తే ఆ స్థలంలో గోలు కన్నా ఈడి గోలు ఎక్కువైందన్నా. మనకు పనికొస్తాడని అతన్ని గెలిపించి మీరు మినిస్టర్ని చేస్తే అనవసరంగా నా ప్రమోషన్ కూడా పెండింగ్ లో పెట్టాడు సార్. వాడికి ఫోన్ చేయరా. నమస్తే రావత్ భాయ్, నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏంటి మీ వాళ్ళందరూ నా గురించి బాగా అక్కేజ్ ఉంటారుగా, ఏంటి? పదవుందని పక్కన గన్మ్యాన్ ఉన్నారని ఎక్స్ట్రాలు చేయకు, నీ గన్మ్యాన్లతోనే నిన్ను కాల్పించేస్తా. గోరింటాకు వేళకే పెట్టుకోవాలి, రంగొస్తుంది కదా అని ఒళ్ళంతా పూసుకోం కదా, అర్థం చేసుకో. ఏమయ్యా, 10,000 మంది చూస్తుండగా నువ్వు మీ తమ్ముడు కలిసి ఒకని లేపేశారు, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి నా జుట్టే కాదు పక్కవాడి జుట్టు కూడా ఊడిపోతుంది. వీళ్ళు సరే సరి, మదర్ థెరిసా ల్యాండ్స్కే మదర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈడేమో వాళ్ళమ్మ పేరు, ఈడేమో వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నారు. జనం ఊరుకుంటారటండి. ఎందుకు ఊరుకోరు? మదర్ థెరిసా అప్పుడు ఉన్నారా? లేరు కదా. లేని వాళ్ళకి ల్యాండ్ ఎందుకు? అందుకే ముద్దుగా మా అమ్మ పేరు పెట్టుకున్నా తప్ప. చాలా ఊరుకోవయ్యా, ఈ ఎటగా అసెంబ్లీలో చేస్తే అపోజిషన్ వాళ్ళు తిడతారు. తిడితే అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది ప్రజల గురించి కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి. అది కాదండి, నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పటికి ఈయన డీజీపీగా ఉండాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. సమజ్లే? బావా సినిమాకి వెళ్దారా? ఇప్పుడేంటి సినిమా? టికెట్స్ ఆల్రెడీ చెప్పాను, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. ఎవరు? నా ఫ్యాన్స్. ఫ్యాన్సా? నీకా? ఎవరే వాళ్ళు? వేణు అండ్ పార్టీ. నా ఫాలోయింగ్ నీకు తెలియదు బావా, చూపిస్తా రా. జై కబ్బర్ సింగ్ ఆయన మాస్టర్కి జై. అన్నా, కలకత్తా పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి పవర్ ఉండాలి గాని ఇట్లా భయపడతావేంటన్నా? ఏ భయం కాదురా, చిన్న షివరింగ్ అంతే. అంటే నందిని ఎప్పుడు ఫోన్ చేసినా పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి, కూల్ డ్రింక్లు కావాలని ఫోన్ చేసేది. ఇవాళ ఎందుకు సినిమా దీంట్లో సైట్ టికెట్లు కావాలని ఫోన్ చేసిందిరా? అంటే అర్థమేంట్రా, పడిపోయినట్టేనా? పడిపోయిందన్నా, టెన్షన్ ఎందుకు? సైట్ టికెట్లు బుక్ చేయమందంటే లవ్ కి సిగ్నల్ ఇచ్చినట్టే. అన్నా, ఆంధ్రాలో పవర్ స్టార్ కి ఎంత క్రేజ్ ఉంది, ఇక్కడ నీకు అంత ఉందన్నా? నిజమా? ఇగో నువ్వు సూపర్ అన్నా. పడిపోయిందన్నా. నువ్వు బెంగాల్ టైగర్ అన్నా. నువ్వు సిద్ధు సిద్ధార్థ రాయన్నా. నిజమా? ఇక చైనే రే అన్నా. బంగారం మొత్తం ఇచ్చేత్తం పగిరైపోతావేమో. 50 కేజీల బంగారం నా సొంతం అవుతున్నప్పుడు పావుకులో బంగారం ఎంతరా? అంతే. అన్నా వదిన కేక్ అన్నా. అది కేకే పక్కోడేవాడని. మెగాస్టార్ ఫీచర్స్ తో పవర్ స్టార్ లాగున్నాడు, అదిరిపోయాడు. నేను టెన్షన్ పడ్డా, ఐఎమ్ వేణు, లోకల్ పవర్ స్టార్.
అరే తమ్ముని తీసుకెళ్లి ఏం కావాలో కొనిపెట్టి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపెట్టండి. నేను అమ్ము కారణ సీట్లు కూర్చుని ఒక్కటే. అదిలా కుదురుతుంది? కుదరదు. ఏ ఇతను మా వదిన తమ్ముడు, బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చా. ఇతని పక్కన నేను కూర్చోకపోతే ఇతనే కాదు మా అన్న వదిన కూడా బాధపడతారు. తమ్ముడంటది కారణ సీట్లు అడుగుద్ది ఏంట్రా? తమ్ముడన్లా వదినకి తమ్ముడంది అంటే వరసకి ఏంటో హార్స్ని ఇది రైడింగ్ అడిలో ఉంది. రైడింగ్ చేయి నేను. आँखों से आँख मिला के जादू कर दिया, जादू कर दिया. अरे वदिन तम्मुडु एं चेस्तुन्नाडु चूड्रा. ఊదిని చాలా చేసేస్తున్నా. అతనితో చేస్తుంటే ఆడేం చేస్తున్నాడ్రా? ఆడు కూడా కనపడకుండా ఏదో చేస్తారు కదన్నా. మ్యాట్నికి ఎంత జరుగుతుందంటే పశువుకొచ్చింది ఇంకెంత జరిగేదో. ఏం జరగనివ్వను. మరైతే ఏసేద్దామో? ఇక్కడైతే ఫ్యాన్స్ ఇష్టపోతారా, ఇంటర్వెల్ లో ప్రశాంతంగా వేసేద్దాం. అరే ఆస్తిని అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆయుధాలు అవసరం. అందుకే యాసిడ్ కత్తి రెండు తీసుకొచ్చా. నేను ఈ కత్తితోటి వాడిని కసక్కన పొడవగానే నువ్వు ఫేస్ మీద యాసిడ్ పోసి భయపడకుండా జరిగే చూడండి రా. వన్ పాప్కార్న్ అండ్ కోక్, మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్. వీడేరా అక్కడ ఉన్నాడన్నా? వీడేంటన్నా ఫ్రీ కస్టమర్ లో ఉన్నాడా? మనం టికెట్లు ఇస్తే సినిమా చూస్తున్నాడా? వదిన కూల్ డ్రింక్ ఇస్తే తాగుతాడా? నేను కత్తితో పొడిస్తే ఫ్రీగా సస్తాడు కూడా. క్రౌడ్ పుల్లింగ్ తగ్గని బే. థియేటర్ లా ఫ్యాన్స్ అను ఇలా పబ్లిక్ అంటను పొడుస్తావా లేదా? అసలు నిన్ను పొడుతా నీ అయ్యా. ప్లానింగ్ ఉండాలి బే, ప్లానింగ్ ఉండాలి. సారీ అండి, సారీ చూడలేదు. సారీ చెప్తే డ్రై అవుద్దా? హీట్ చేస్తే డ్రై అవుద్ది. ఓ హగ్గి. ఏయ్ హగ్గి, అక్షయ్ అక్షయ్. అరే బాయ్, చిన్న విషయానికి ఏంటి? వదిలే. బిజ్జు భాయిని టచ్ చేస్తావరా? బిజ్జు భాయిని టచ్ చేస్తావరా? చూపెంట్రా, కొడతావా? కొడతావా? ఏంటి బాడీని తీసుకెళ్ళటాను కన్నా? తీసుకెళ్ళు. సరే అన్నా. చూడరా రే, ఏంటి బ్లడ్? టమాటా సాసు. టమాటో సాసా? ఏంటి ప్రశ్నలు అడగండి. షాకే పోయినా వెళ్ళిపోయి సినిమా చూడండి. కడుక్కో. ఏంటి అలా తెగతాగెత్తున్నావు? లివర్ పాడైపోతే? లివర్ పాడైతే ఎక్కడో అప్పు చేసి అపోలో హాస్పిటల్లో కొత్తది పెట్టుకోవచ్చు. కానీ లివర్ అయిపోతే? అరే దేశానికి నక్సలిజం టెర్రరిజం వల్ల ఎలాంటి నష్టం లేదురా, బ్యూటిజం వల్లే మన ఇండియా ఇలా ఎకనామికల్ గా డౌన్ అయిపోతుంది. అంటే అరే అమ్మాయిలు వాళ్ళ అందాల్ని క్యాపిటల్ గా పెట్టి డబ్బుని ఇంట్రెస్ట్ తిప్పినట్టుగా మనల్ని వాళ్ళ వెనకాల తిప్పుకుంటారు. నవ్వుతారు, నమ్మిస్తారు. ఎగ్జాంపుల్ కి ఓ కంపెనీ బాగుంది కదా అని షేర్లు కొంటాం, అది గ్యారంటీగా పెరుగుతుంది అనుకుంటాం. కానీ వాళ్ళు వారంటీ లేకుండా మూసేస్తారు. ఈ అమ్మాయిలు కూడా అంతేరా? అందాన్ని డబ్బుని బడే కంపేర్ చేసినావు అన్న. ఐదేళ్ళురా, పాంచ్ సాల్. దాని వెనకాల తిరిగే బదులు ఇండియా మొత్తం నడుచుకుంటూ తిరిగి ఉంటే గిన్నీస్ బుక్ లో ఎక్కేవాడిని. ఐస్ క్రీమ్ దీన్ని కప్పి శ్రేసినట్టు, స్టార్ హీరో సినిమా వస్తే చిన్న హీరో సినిమా తీసేసినట్టు. అంతగాడు దొరికాడని అమ్మాయి కుండి చేసిన వదిలేసిందిరా. అంతమైన అమ్మాయిని నమ్మకండిరా ప్లీజ్. సేమ్ ఫీలింగ్ అన్న. పదా ఇంటికి వెళ్ళి వదిన అడుగు. రే ఇంటికి వెళ్తే వదిన తమ్ముడికి నాకు పెళ్లి అంటది. మళ్ళీ బొకేలని గిఫ్ట్లని మనకే బొక్క, వదిలేద్దాం. సరే అన్న. అది మనసులో ఎప్పుడో వాడితో శుభలేఖ రాసేసుకుందిరా. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడు అది నీకు పంపు.
ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాస చలికే ఎప్పుడో చెనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడేనేమో బాలనీల వేణికి మిచ్చి మిచ్చి చూడసాగే కుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో లేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమ లేఖ రాసుకున్న పెదవి రాని మాటకి రాధలాగా మూగబోయా పున్న చెట్టు నీడలో వీసవల్లి వేచి ఉన్న వేడు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళ సాగి ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంచలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడూ శుభలేఖ అందుకున్న కలయో నిజమో డబ్బు కాసిపడి పదేళ్ల అమ్మాయికి స్టెరాయిడ్స్ ఇచ్చి 18 ఏళ్ల అమ్మాయిలా తయారు చేసి వ్యభిచారం చేయిస్తారా? చేసింది మేము కా సార్. రావత్ భాయ్ తమ్ముళ్ళు బద్వేలు టాక్సీస్ పేదరికంతో చిన్న పిల్లల్ని పనిలో పెడితే ఆ పిల్లలకి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆడుకునే పిల్లల్ని ఆడవాళ్ళుగా మార్చి అమ్మేస్తున్నారు. పిల్లల్ని తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల్ని పిల్లలకి దూరం చేస్తున్నారు సార్. ఈ కలకత్తాలో సగం టాక్సీలు ఆ టాక్సీ సెట్వే సార్. వాడి టాక్సీలు ఎక్కిన నా కూతురు లాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసి వ్యభిచారం చేస్తూ ఎంతో మందిని విదేశాలకు అమ్మేశారు సార్. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే పోలీసులు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు బాబు. మీకెవరికి లేకపోవచ్చు, నాకు. వాట్? ఎస్, ఓ అమ్మాయి చనిపోతూ బద్వేలు మీద ఇచ్చిన స్టేట్మెంట్, ఈ అమ్మాయి బ్లడ్ శాంపుల్స్, డిఎన్ఏ రిపోర్ట్స్. ఇంతకాలానికి వాడిని ఎదిరించే వాడిని చూశాను. వాన్ అరెస్ట్ చేయడానికి ప్రూఫ్ చాలు. అదేంటి బాబా,
పెళ్లి రోజు కూడా లంచ్కి రావు, అక్క ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? నేను ఓల్డ్ బిన్నీ మిల్స్ దగ్గరకు వచ్చాను. అక్కడ అక్కడేం పని బావా నీకు? చిన్న ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను. అక్కకి చెప్పే ఫోన్ చేసామని, నేను తర్వాత వస్తాను. సర్లే, తొందరగా వచ్చే. ఎక్కడికి? బద్వేల్ని కలవాలి. యూనిఫామ్ తీసి లోపలికి రండి. ఏంటి పోలీస్ యూనిఫామ్ లో వచ్చావు? కొంపదీసి నన్ను అరెస్ట్ చేస్తావా ఏంటి? నీ మీద ఫస్ట్ టైం కలకత్తాలో ఒకడు పక్క ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చాడు. పాపం వీడికి నేను నీ మనిషిని తెలియక నా దగ్గరకు వచ్చాడు. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే? ఏంట్రా డాక్టర్, నువ్వు జబ్బుల గురించి ఆలోచించాలి గాని జనాల గురించి నీకెందుకురా? అయినా ఈ కలకత్తాలో మా మీద రివర్స్ అవ్వాలని ఎలారా అనుకున్నావు? వీడి నీ కమ్ముడిపోయి ఉండొచ్చు, పోలీసుల వల్ల కాకపోతే ఈ ఆధారాలు మీడియాకిచ్చి పబ్లిక్ లో నిన్ను ఉరితీస్తా. నేను మనుషుల్ని అమ్మేసినా చంపేసినా అడిగేవాడు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను చంపొచ్చు గాని ఏదో ఒక రోజు నువ్వు కుక్క చావు చేస్తావురా బావా. కలకత్తా మాది, మా అన్నది. డాక్టర్ బామ్మర్దివా, మీ బావా మా బాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు. బాయి కోపం వచ్చి ఇప్పుడే చంపేశాడు. బాడీ ఆ పక్కన ఉంది, తీసుకెళ్లి తగలేదు. బాడీని సైలెంట్ గా తీసుకెళ్లిపో. మళ్ళీ పోలీసులు పోస్ట్ మార్టం అన్నావో, బాయ్ నిన్ను కూడా చంపేస్తాడు, మీ అక్కను కూడా చంపేస్తాడు. వీళ్ళకెవరైనా పిల్లలుంటే వాళ్ళని చంపేస్తాడు. వద్వేల్ గాడంటే ఎవడ్రా ఇక్కడ? వద్వేల్ అంటే ఎవడిక్కడ? ఈ రోజు నిన్ను కలకత్తా నడి రోడ్లో నరకకపోతే నా పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ నాయకే కాదు.
నన్ను చంపొద్దు ప్లీజ్ నీకు తన ఎంత మంది అడుగుంటారా నేను ఇలా వదిలేవా మా బావ ఏం చేశాడ్రా కంప్లైంట్ ఇస్తే చంపేస్తావా తిరగబడాలి ఎవడో ఎప్పుడో ఒకప్పుడు తిరగబడాలి పద్మేల్ని చంపినోడు బతికుండకూడదురా వాణ్ణి నా చేతులతోనే చంపాలి ఎక్కడుంటాడు ఇక్కడే ఉంటాను బావ చెప్పినట్టే వాళ్ళు ఎదిరించి వాడు లేక ఈ రోజు బావలేడు ఇంకెవరు పోకూడదు అసలు కలకత్తాలో రావత్తు వాడు మనుషులు ఎవరు ఉండకూడదు ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళని ఎదిరించి ఆయన పోయారు నీకేమన్నా పరిస్థితి ఏంటి భయపడి మనం పారిపోవడం కాదు భయంతో వాళ్ళు పారిపోవాలి పారిపోతారు నువ్వు నాతో రాలేదో నా మీద ఒట్టే అక్క నా మాట విను నీకు బావెళ్ళాడు నా మాట వినకపోతే నేను కూడా ఉండను అక్క బయలుదేరు చంపింది నిన్ను చూడాలనిపించి వచ్చాను వాడు నన్ను నలుగురు కొట్టుకుంటే చంపేశాడు నాకు బిడ్డలు లేకుండా చేశాడు నువ్వే తల్లి కనబెట్టవు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి నువ్వు ఇక్కడే ఉంటావు కదా నువ్వు ఇక్కడే ఉంటావు కదా రే పద రారా ఆగు బేట ఇన్నాళ్ళకు వాళ్ళని ఎదిరించే వాడు వచ్చాడని మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు బేట ఇవే మాకొద్దు రారా అన్నా నువ్వు వెళ్ళొద్దన్నా నువ్వు మా ధైర్యం నువ్వెక్కడే మాకు అండగా మాకు నాయకుడిగా ఉండాలి నీ వెనకాల మేముంటాం నా తమ్ముణ్ణి చంపి నాకు తెలియకుండా పారిపోతామనుకున్నావా రే నువ్వు ఇంకా ఇక్కడెందుకున్నావో తెలుసా నీ దగ్గరికి పోలీసుల్ని పొలిటీషియన్స్ ని నా మనుషుల్ని ఎవరిని రాకుండా చేశాను ఎందుకంటే నిన్ను నా చేతులతోనే చంపాను నాకు ఎదురు తిరిగాడనే ఆనందంతో చూడ్డానికి వచ్చారా మీ ఎదురుగానే వీణ్ణి చంపేస్తా చూడండి అక్కని తీసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపో అన్నా మాకేం కాదు నువ్వు వెళ్ళన్నా ఏంట్రా నీకోసం జనం చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతున్నారంటే లీడర్ అయిపోయావా మాట్లాడవేంట్రా లీడర్ అయిపోయావా అవునరా నా తమ్ముడు లీడరే రే సిద్ధు నువ్వు మాకు తోడుగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు తోడుగా ఉండాల్సింది మాకు కాదురా ఈ జనానికి ఏ జనమైతే వీడిని చూసి భయపడుతున్నారో అలాంటి వీడు నిన్ను చూస్తే భయపడాలి నీ పేరు వింటే భయపడాలి దాన్ని తీసుకురా Thank you.
చంపడం నాకు ఒక్క సెకండ్ పని. నీ సామ్రాజ్యం కూలిపోవడం నీ కళ్ళు చూడాలి, నీ ఓటమిని నీ చెవులు వినాలి. నువ్వు పడే ఈ నరకం చూసి ఈ కలకత్తాలో రౌడీ అనేవాడు తిరగడానికి భయపడాలి. ఇక నుంచి నువ్వు బతకాలన్నా, ఆఖరికి చావాలన్నా నా పర్మిషన్ కావాలి. నాయక్ సిద్ధార్థ్ నాయక్. ఏం చెయ్యలేమా, ఏం చెయ్యలేమా? నా అనుభవంతా వయసు లేని వాడి చేతిలో నేను ఓడిపోవలసిందేనా? చంపాలి వాడిని, చంపాలి నా చేతులతోనే వాడిని చంపాలి. అన్నా, వాడు జనాల్ని తీసుకుని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడంటన్నా? ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ నాయకుడైపోయాడురా అన్నా. వాడిని తుక్కు తుక్కు కింద నరకాలి, ఏదో ఒకటి చేయన్నా. వాడి జోలికి వెళ్ళొద్దన్నా. వాడిని టచ్ చేస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ స్టేట్ మొత్తం షేక్ అయిపోద్దన్నా. వాడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నా. నడుస్తుంటే పూలు అల్లుతున్నారు, నీరాజనాలు పట్టేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం వాడి వైపే ఉన్నారు. నీ సపోర్ట్తో గెలిచిన మన మినిస్టర్ కూడా వాడినే కలుస్తున్నారు. కలకత్తాలో ఎక్కడ విన్నా ఇప్పుడు వినిపించే పేరు నాయక్. రావత్ అతని తమ్ముడు విదేశాలకు ఎగుమతి చేస్తున్న అమ్మాయిల్ని కాపాడి నాయక్ వాళ్ళకు దేవుడయ్యాడు. అంతేకాదు, తల్లిదండ్రులకు దూరమై విదేశాల్లో మగ్గుతున్న యువతలందరినీ ఇండియాకి రప్పించారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు నాన్న. ఎవరితో ఏం మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు, గాని మన పిల్లల్ని మనకి తిరిగి రప్పించాడు. ఇంతకాలం అన్యాయం చేయడానికి చేయించడానికి ఆయుధం పట్టిన వాళ్ళని చూశాం. ఫస్ట్ టైం న్యాయం కోసం ఆయుధం పట్టిన నాయకుడిని చూస్తున్నాం. అతను ఒకసారి చూడాలనుందమ్మా. మనం కాదు, వాడెళ్తాడు సిటీ నుంచి కాదు, శాశ్వతంగా బయటి. ఇంతకాలం రావత్ గారి పేరు చెప్పుకుని జనాల్ని మోసం చేసిన రౌడీల్ని, గూండాల్ని, పార్టర్స్ ని, సపోర్టర్స్ ని, ప్రతి క్రిమినల్ ని పిలవండి. నా ఎక్కలం మనని చెప్పండి. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత్ వెనకాల తోకపుండి తిరిగావు, ఇప్పుడు షడన్గా నాయక్ భయంటి? అన్నకి విషయం తెలిస్తే. రేయ్, ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ని ఫాలో అయితేనే రా, మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఫాలో మీ. ఏంట్రా అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? అందరినీ వెయిట్ చేయమన్నారు. వాళ్ళ మనసు వచ్చి ఎవరిని పిలిస్తే వాళ్ళు వన్ బై వన్ వెళ్ళాలంట. ఓహో, వన్ బై వన్ పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అన్నమాట. ఏమో అన్న, లోపల కొడతారేమో అని తడగా ఉంది. నీకే కాదు అన్నకే అలాగే ఉంది. నర్మై, బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. నమస్తే నాయక్ బాయ్. నమస్తే నాయక్. గంటలో రమ్మన్నారు, అరగంటలో వచ్చా. ఆ శుక్లా బాయ్ పిలవగానే వచ్చారు. ఏం తీసుకుంటారు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మీతో ఫోటో తీసుకుంటా. ఫోటోనా? ఎస్, నాయక్ బాయ్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. పబ్లిక్ లో ఉన్న క్రేజ్ ను పడుకుంటా. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. సింగిల్ మర్డర్ చేశావు, స్టేట్ ఫేమస్ అయిపోయావు, స్టార్ అయిపోయావు. హాయ్,
ఒక్కసారి ఉమ్మను నీ పేరు వాడుకుని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. చేయమంటావా? పర్మిషన్ ఇస్తావా? ఆర్ యూ రెడీ బాయ్? 100 కోట్ల అంతెలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకే రాదు. వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఏమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. రౌడీజంలో అంత డబ్బు? చిచి, ఇది డబ్బులేంటి భయ్యా? చిల్లర, నువ్వు ఎస్సను, ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఈ పాతిండిని ప్యాలెస్ చేస్తా. హాఫ్ డే లో అమ్మారిని దాడిచ్చేస్తా. నువ్వు ఎస్సను, పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు, ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదలేకపోతున్నా. పర్సంటేజ్ కూడా ఓకే. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. రౌడీజానికి అగ్రిమెంటా? హెడ్స్ ఆఫ్ నాయక్ భాయ్. రాజా, అగ్రిమెంట్కి ఏ రూమ్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి వెళ్ళమన్నారు. రైట్కి వెళ్దాం పద. శుక్లాబాయ్ నాయక్ భాయ్ పార్ట్నర్. రే, పోలీసులు, లాయర్లు, జడ్జి, రిజిస్టారు, అరే రౌడీలందరినీ ఇంత లీగల్గా పార్ట్నర్స్ చేస్తున్నాడా? ఎంత క్లారిటీ ఉంది! ఎడ్యుకేటెడ్ అన్నా, మళ్ళా పోరంబో కాదు కదా. బాబు, సంతకం ఎక్కడ పెట్టాలి? సార్, ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, 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 ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్. కమాన్ పిన్ని. కంగ్రాట్స్ అన్నా, ఈ రోజు నాకి పోయి పార్ట్నర్ అయిపోయావు. రేయ్, శుక్లాబాయికి శుక్రుడు పీక్ లో ఉన్నారా? చాక్లెట్ తీసుకోండి సార్. చాక్లెట్ ఎందుకమ్మా? దేశానికి ఏదో మేము పెద్ద సేవ చేసినట్టుగా. మీరు అంతకంటే గొప్ప పనే చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. నేను నా ఆస్తి రాసేవటం ఏంట్రా? ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. ఇక నుంచి ఈ ప్రాపర్టీ మీద మీకు లీగల్ గా ఏ హక్కులు లేవు. ఒరే, నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బికారుడు చేసి పొమ్మంటారేంట్రా? రేయ్ రేయ్, శుక్లాబాయ్, ఈ శుక్లాబాయ్ తో పెట్టుకుంటారా? సెకండ్ కో శాంతి తీస్తా. రేయ్, బయట 100 మంది రౌడీలు ఉన్నారు, విదిలేస్తే వస్తారు. ఏంటి శుక్లాబాయ్, అరుస్తున్నావు? అరుస్తున్నానా? 500 కోట్ల ఆస్తిని తీసుకుని అర్ధ రూపాయి చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా? పక్క రూమ్ కెళ్తే వస్తుంది. ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు, ఆ రూమ్ లో బిస్కెట్ ఇస్తారా? బాగా ఎమోషనల్ గా ఉన్నాడు, తొందరగా తీసుకెళ్ళండి. పక్క రూమ్ కు వచ్చాం. అయితే ఏంటంట, అరే దున్నపోతులాగా ఉన్నారు. అన్యాయం మొత్తం ఆ రూమ్ లో జరుగుతుంటే ఈ రూమ్ లో ఏం చేస్తున్నారా? మీరు నాలుగు ఆశలు పోగొట్టుకున్నాలే కదా. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది, కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా ప్రాణాలు తప్ప. మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా అన్నా? వీళ్ళు మళ్ళా పోగొట్టుకున్నవాళ్ళు లేరన్నా, మళ్ళీ ఇరక్కొట్టే వాళ్ళే ఉన్నారు. అరే, వెంటనే విదిలేరా. మీరు వేసిన వాళ్ళకి వినిపించదు. ఏ, ఇక్కడ సౌండ్ అరేంజ్మెంట్స్ అలా చేయబడ్డాయి. ఇంత ఆస్తి మొత్తం పోవాలంటే కల్లో కూడా ఒక రాత్రంతా పడుతుంది. ఇదేంట్రా చిన్న సంతకంతో పోయింది? అవునన్నా, అంతమ్మా హైగా ఉంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంట్రా? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా. తీసేరా, తీసేయి. తాను చూస్తుంటే నాకు పోయిన ఆస్తి మొత్తం గుర్తొస్తుందిరా అమ్మా. ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? కూర్చోమన్నారు, కూర్చున్నాం. లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టలేదు కదా. ఎందుకు కొడతారా? ఏం తప్పు చేశామని కొడతారు? ఇంతకీ ఏం మాట్లాడావు, ఎంతకు మాట్లాడావు? మనవేమీ మాట్లాడక్కర్లేదురా. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా, అంతే. వెరీ సింపుల్. పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ మాట్లాడినా పర్లేగా. నీ పర్సనాలిటీకి ఎంతైనా మాట్లాడుకోవచ్చురా, కాకపోతే సంతకం పెట్టాలరా. రే అన్నా, పెన్ను లేదన్నా? పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపల ఉంటాయి. నువ్వు వెళ్ళు. నమస్తే నాయక్ బాయ్. రండి రాజ్పుత్ బాయ్. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోర్ట్ స్టాంపుల వరకు అంతా పైరసీ. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు, మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. ఏయ్ నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తానరా? బాగానే సంపాదించా నాయక్ బాయ్, అందుకే ఫోన్ చేయించా. అన్నా, తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించేయండి అన్న. లోపలిస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్.
జాగ్రత్త తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి చూడరా. కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరిసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మదర్ థెరిసా ట్రస్ట్ నేను రాజీవడమేంటి? నేను ఒప్పుకోను. నా లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాప వాడిది లూజు పడిరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఇక్కడ దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతా ఉంటే చెప్పమే. వచ్చిన మిసుడు కలిస్తే మిస్ చెప్పావనిగా. ఓహో వెనకొస్తున్నారుగా, వాళ్ళకి మిసుడు కలుసు. ఏ ఎందుకన్నా, మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ ఉన్నా, నువ్వు సైలెంట్ ఉండు. సరే ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా. ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్ లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకో. ఒరే రాజపుత్తు, వాడు బక్కవుడైనా బలవంతుడేరా, బాగా నడుస్తున్నాడు. వాళ్ళు కూడా బాడీ తగ్గట్ట కొడుతున్నారన్నా. పాపం ఆ లెక్క నిన్ను బాగా కుమ్మేసి ఉంటారా. అమ్మా లోపల చాక్లెట్ వరకు చెప్పారు, సౌండ్ సిస్టమ్ గురించి చెప్పలేదు. ఏంటండి చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? వెల్కమ్ రాజా. ఏందన్నా వెళ్ళేప్పుడు ఉసారిగా వెళ్ళారు, బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాం, థ్రెడ్మిల్ పై నడిపిస్తారు, నీరసం రాదా? ఇది అంతే. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ ఇస్తారు, వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, అంతే. వెళ్ళి తెచ్చుకోపో. నాకేదో డౌట్ గా ఉంది, నేను మళ్ళీ కలుస్తాను, సెల్స్ ఇచ్చి కూడా ఆపేస్తాను. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. దొరికాడు, ఈ మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డాడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా మిగిలేరా? ఇంకెవరుంటారన్నా? అందరూ తుఫాన్ల సిట్లో కూలిపోయారు. బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? ఇక్కడెవడికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు, అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. ఇంటికి పంపించండి, వెళ్ళిపోతాం. మీరు వస్తారా? బాయ్ రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం. అమ్మా సలపరం అయ్యా. దందాలు చందాలు స్కామ్లు స్కీమ్లు చేసే మీరెవ్వరు ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అదిల్లు ఖాళీ చేయాలని 6 నెలలు టైం ఇస్తారు, నువ్వు మరీ అరగంట అంటే ఎట్టా? నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చంపేస్తా. ఈ రాష్ట్రంలో వాడిని చంపటానికి వెపన్స్ ఉన్నాయి, కానీ పట్టుకోవటానికి మనుషులు లేరు. అందుకే తీహార్ నుంచి వేళ్ళని రప్పించా. చూడండి, అతను రౌడీనో గోండానో కాదు, అతనికి వీధికి అభిమాన సంఘం ఉంది, ఇంటికి అభిమానం ఉన్నాడు. తేడా వస్తే మీతో పాటు మమ్మల్ని కాల్చేస్తాడు. ఎందుకు సార్ భయపడుతున్నావు? వాడు కూడా మనిషి కదా, ట్రిగర్ నొక్కితే బుల్లెట్ దిగిదిగా. దిగుద్ది, కానీ జాగ్రత్తగా దించండి. వాడు ఎక్కడ? వాడుండే కాలనీలోనే ఒక పెళ్లి రిసెప్షన్ లో ఉన్నాడు. లడి లడి హౌరాకి తువ్వు బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి చేపస్తే నే రెడి రెడి దావతికి. ఇంకా గుంటూరు
బాగుంటా గుమ్గుమాకులో బాగుంటా అగరు దుప్పులో పొగరు దీప్పులా వెహల రాత్రిలో కనిస్తలే చమ్మక్కులో రే అంత చమ్ చమ్మక్కులే చేయిస్తా తెగదు బాబులో బగరు దీబిలా శబ శబాబులా చలస్తలే నీ అడి దడి తెగరచ్చే నే హడావుడి పడి వచ్చ నీ జుడి జుడి అందిస్తే నా తడకనే చూపిస్తా చేసుకుంటూ వీడు కోడి కూసుకుంటే బాపురే రే 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 బోల్ అయ్య బారమంటే ఊరే అయిన బారు మంచం నెల్లూరే మసక పూటలో ఇసుకల్లాటలా ముసుగు తీసుకో మత పదే పదే రమ్మంటే చల్ పద పద వెంటస్తా నువ్వు పొదే పొదే చూపిస్తే నా పెదాలనే బిందిస్తా పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేన చుక్క నంచుకుంటే హాయి రే 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 బో ఎసయ్యాటకొస్తే సింగూరే సార్ మన వాళ్ళు దొరికిపోయారు వాడు మీ పేరు నా పేరు చెప్పారు వాడు ఖచ్చితంగా మన మీదకి వస్తాడు ఒక పంచే మనం మినిస్టర్ ఇంట్లో ఉన్నామని వాడికి ఇన్ఫార్మ్ చేయి ఆఫీసుల్లో వాడొక్కడే వస్తాడు వన్ షాట్ టూ బర్డ్స్ అర్థమైంది సార్ ఏంటయ్యా ఆ టెన్షన్ ఏంటి నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి నా నీడైనా నన్ను వదులుతుందేమో కానీ ఆ నాయ నన్ను వదిలేలా లేడు నా ఆస్తులు పోయాయి మనుషులు పోయారు మొత్తం పోయింది మిగిలింది ప్రాణం ఒక్కటి నన్ను కాపాడు అనా ఆడొచ్చిండు ఆపిల్ చెట్టుకి ద్రాక్ష పళ్ళు కాయవరా నిన్ను నేను మంత్రిని చేస్తే బాడీ దగ్గరికి వెళ్తావా సార్ మినిస్టర్ ని చంపిన నాయక్ భాయ్ ఏం మాట్లాడుతున్నారు బయట జనాలు నువ్వు గొప్పోడువని దేవుడువని అంటున్నారు గొప్పోళ్ళు దేవుళ్ళు ఫోటోల్లో విగ్రహాల్లో ఉండాలే కానీ నీలా ప్రాణాలతో కాదు నువ్వు పేదోళ్లకి పంచిన మొత్తం స్థలాల్ని వెనక్కి తెస్తా నువ్వు మూయించిన నా ప్రతి వ్యాపారాన్ని మళ్లీ స్టార్ట్ చేస్తా నీ అనుచరుల్ని వేటాడి వెంటాడి చంపించేస్తా అంతేకాదు చచ్చిన ఈ ముసలోడి స్థానంలో వారంలో మంత్రినై చూపిస్తా చచ్చిపోయాడన్నా తీసుకెళ్లి గంగానదిలో పడే అన్నా మినిస్టర్ ని చంపి పారిపోయాడని పోలీస్ రికార్డులో ఎక్కించండి ఓకే సార్ వీడు చచ్చాడని మనకి మాత్రం తెలుసు వీడు వస్తాడనే ఆశతో జనం ఎదురు చూస్తుండా
బతికిన నాకు మినిస్టర్ని నేను చంపలేదని నిరూపించడం కంటే ఈ నరరూప రాక్షసుల్ని చట్టానికి దొరకకుండా అంతం చేయడమే నా లక్ష్యంగా మారింది. అమ్మా రండి. అరే అటెక్కడికి రా, అది కలకత్తా వెళ్ళే ట్రైన్. అక్కడికే వెళ్ళేది. అక్కడికి ఎందుకు రా? చెప్తా. నాయక్ భాయ్, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో చెర్రీ అంట, నీలాగే ఉన్నాడు. హాయ్, నా పేరు చెర్రీ సిద్ధార్థ్. మీ గురించి చదివి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఎందుకు? ఏంటో, ఒక పక్క పోలీసులు, ఒక పక్క వీడి చంపినోళ్ళు, ఇంకో పక్క వీడిని చంపాలనుకునేవాళ్ళు. ఇంతమంది హార్డ్వేర్ల మధ్య మళ్ళాంటి సాఫ్ట్వేర్లు ఎందుకంటే విండవు. నమస్తే రావుత్ బాయ్. ఏమైపోయావు? ఎక్కడెక్కడో బతికి ఈ మధ్య నడిచే పొజిషన్కి వచ్చాను బాయ్. మీరేం భయపడకండి అన్న, మీలాంటి మంచోడికి ఏం కాదు. ఈ రోజుల్లో చిన్న మేకు గుచ్చుకుంటేనే సెప్టిక్ అయి చచ్చిపోయాళ్ళు ఉన్నారు బాయ్. అలాంటిది పెద్ద సోలో గుచ్చుకున్నా గానీ నువ్వు ఇంకా బతుకున్నావంటే నీకింకా తిరుగులేదు రాజా. కరెక్ట్. వాడు ఆల్రెడీ మినిస్టర్ చంపిన కేసులో ముద్దాయి, పైగా మిమ్మల్ని పొడిచినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. వాడికి ఉరిశిక్ష పట్టడం ఖాయమండి. అయినా సరే నాకు నమ్మకం కలగట్ల. సేఫ్టీకి వాడిని కోర్టుకు తీసుకొచ్చే లోపు మనోళ్ళందరినీ పిలిచి వేసేయమనండి. కుదరదు సార్. ఏ? రేపు వాడి చుట్టూ జనం పదుల్లో వందల్లో కాదు, వేలలో లక్షల్లో ఉంటారు. ఏంటి? రేపు లక్ష మంది మానవహారంలో నిలబడి వాడిని జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తారు. చూడ్డానికి చిన్నపిల్లాడిలా ఉన్నా వీడికి చాలా ఫాలోయింగ్ ఉన్నట్టుందే. ఫాలోయింగ్ వయసుని బట్టి రాదు, కేసే పన్ని బట్టి వస్తుంది. నువ్వేం భయపడకన్నా, జనమేం చేయలేరు. కోటి మంది వచ్చినా కోర్టు లోపల మొత్తం జడ్జిమయమే. వాడికి ఉరిశిక్ష పడుతుందన్నారు. నాకు ఉరిశిక్ష పడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడని నేను ఆలోచిస్తున్నా. నీకేం కాదు బాబా. ఇతను హోమ్ మినిస్టర్ హత్య కేసులో ముద్దాయి. ఆలోచన పూర్వకంగా దురుద్దేశంతో పగా ప్రతీకారాలతో డీజీపీని టాక్సీ సేట్ ని చంపేశాడు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ రావత్ గారిపై హత్యాయత్నం చేశాడని సాక్ష్యాలు పక్కాగా ఉన్నందున ఇతన్ని ఉరిశిక్ష వేసి ఇలాంటి క్రిమినల్ ఇంకొకరు తయారవకుండా చూడాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ నేరాలన్నీ చేశానని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా అని అతన్ని అడుగుతారేంటంటే, సాక్ష్యాలన్నీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగా కోర్టు టైం వేస్ట్ చేయకుండా వాడికి ఉరిశిక్ష వేసేయండి. మీరాగండి, కోర్టు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమయ్యా, నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్, అవన్నీ నేనే చేశాను. నేరాలు చేసింది తనేనని ఒప్పుకున్నందున ఐపీసీ సెక్షన్ 302-307 ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష. విడియన్నా అచ్చం నాయకులాగా ఉన్నాడు. అసలు నాయక్ విడియన్నా ఏంటి? మెటల్ వచ్చేసింది. తేడి సినిమా కళతోడు లేకుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వీడిని ఇంటికి వెళ్ళమని చెప్పాం కదా, ఇక్కడ అంటారు. నమస్కారం సార్. ఎవరు అయ్యా నువ్వు? అచ్చం ఇతనిలాగే ఉన్నావు. నా పేరు సిద్ధార్థ్ నాయక్. ఆ మర్డర్స్ అన్ని నేనే చేశాను. కాదు యువర్ ఆనర్, నేనే సిద్ధార్థ్ నాయక్. ఇతను ఎవరు? నా అభిమానులా ఉన్నాడు.
నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి అనవసరంగా నేను చేసిన నేరాలని అతని మీద వేసుకుంటున్నాడు. కాదు జడ్జి గారు, అతనే నా అభిమాని. తనే నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి నేను చేసిన నేరాలని తన మీద వేసుకుంటున్నాడు. చూడు, నా మీద ఉన్న అభిమానంతో నీ లైఫ్ పాడు చేసుకో. బాస్, నేను చెప్పేది కూడా అదే. నా మీద ఉన్న అభిమానం ఏంట్రా గోళ? నువ్వు నాయక్ అయితే ఇతనెవరు? నా అభిమాని. నువ్వు అతని అభిమాని అయితే నువ్వెవరు? సిద్ధార్థ్ నాయక్. నో నో నో, నేనే సిద్ధార్థ్ నాయక్. కాదు, నేను కాదు, నేను నేను సిద్ధార్థ్ నాయక్. నేనే సిద్ధార్థ్ నాయక్. జడ్జి గారు, నన్ను పొడిచింది ఎవరని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను పొడిచింది వీడు, వీడే నాయక్. వీడిని ఉరి తీసేయండి. కాదు కాదు యువర్ ఆనర్, ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. 5 నిమిషాలు అతను బయటికి పంపిస్తే మీతో నేను పర్సనల్ గా మారతాను. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ 5 మినిట్స్. ఇది ఎవడైనా ఊహిస్తాడా? గ్యారంటీగా గెలుస్తానుకున్న క్రికెట్ మ్యాచ్ సడన్ గా వర్షం వచ్చి ఆగిపోయినట్టు ఏమిటండి దరిద్రం? ఇంతకీ ఆ రెండో వాడేవాడయ్యా? అతనిది హైదరాబాద్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేం కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేశాం. అంటే ఆ రెండో వాడిని నువ్వు ముందే చూసావా? అవును సార, అరెస్ట్ చేసి అమ్మాయి కూడా వదిలేశాంగా. ఎవడయ్యా నీకు సిబిఐ ఉద్యోగం ఇచ్చింది? సార్, వాళ్ళు మనకింత గ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లేసులు మారిపోయి ఉంటారేమో నాకు అనుమానంగా ఉంది. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో మిమ్మల్ని పొడిచింది ఎవరు? వీళ్ళు ఖచ్చితంగా మారిపోయి ఉంటారు. వీడు సార్. మరి ఇందాక ఇతనన్నారు అంటే వీళ్ళు మారలేదా? మారలేదు. స్టూపిడ్ ఫెలో. ఇద్దరిని ఉరి తీసేయండి గోలపోద్ది. ఇద్దరిని ఉరి తీసేయండి జడ్జి గారు. ఇద్దరిని ఉరి తీసేయండి. ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. 100 మంది నేరస్తులు తప్పించుకుపోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇంకా ఈ కేసు గోవిందా గోవిందా. ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల హంతకుడు ఎవరనేది నిర్ధారించలేకపోతున్నాం. అందుకు ఇద్దరిని కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య హౌస్ అరెస్ట్ చేసి అసలైన సిద్ధార్థ నాయక్ ఎవరో తేల్చి కోర్టుకు అప్పచెప్పాల్సిందిగా సిబిఐని ఆదేశించడమైనది. అందుకు 10 రోజులు గడివిస్తున్నాం. వాళ్ళిద్దరిని ఫాలో చేయి సార్. ఫాలో చేయడం వేస్ట్ సార్. తెగించినోడికి తెలివైనోడు తోడైతే సిబిఐ సిబిసిఐ డీలు ఏం చేయలేవు. పొగట్టం మానేసి పంచేయి. గో గోయింగ్. మీ కొడుక్కి ఇంతకన్నా ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మనం మనుషులం, మనుషులే మనుషులకి సాయం చేసుకోవాలి. ఏరా, బతికిపోయానని ఆనందపడుతున్నావా? 10 రోజుల తర్వాత కోర్టుకి జడ్జి వస్తారు, జనాలు వస్తారు, నేను వస్తా, కానీ నువ్వు మాత్రం రావు. చచ్చిపోతావు. రావత్కు వార్నింగ్ ఇచ్చాడంటే ఇతనే కదా నాయకు. కాదు, నేను. నువ్వు నాయక్ అయితే అతను ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఖాళీగా ఉన్నాడని పంపించాను. అంటే అతనే మీ మేనలుడా? ఇంత పెద్ద సిబిఐ వాళ్ళు మీకే తెలియనప్పుడు సిఇఓ గారిని నాకేం తెలుస్తుందండి? అబ్బో, ఇంతమంది ముద్రల మధ్య నీ కేసు తమలదు. అన్నా, బీపీ తెచ్చుకోకు. జీవితంలో ఎవరి మీదైనా పోరాడొచ్చు, అదృష్టవంతుడితో మాత్రం పోరాడలేము. ఒకరిని చంపి నీళ్ళలో తోస్తే ఇద్దరుగా బయటకు వచ్చాడు. అన్నా, నా మాట విను. పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నాకు నాయక్ బాయ్కి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు రావత్తే కాదు, మాది కలకత్తానే కాదు, అసలు ఇండియాలో ల్యాండే కాదు, ఎక్కడో స్కాట్లాండ్ అని చెప్పి కేసు వాపస్ తీసుకుని ఇక్కడ నుంచి పారిపోవటం బెటర్, బెటర్, బెటర్. అలా ఎలా కుదురుతుంది? కేసు పెట్టిందే మనం. ఆ నాయకే నేనే అసలే నాయక అని ఒప్పుకుని ఎలా చేయాలి? చేస్తా. హైదరాబాద్ లో ఉన్న చెర్రిగాడికి సంబంధించిన ఎవరో ఒకళ్ళని తీసుకురండి. వాళ్ల కోసం వీడు నిజం ఒప్పుకుంటాడు. ఎవరా మీరంతా? మీ అమ్మాయి చెరి అనే వాడిని ప్రేమించిందా? ప్రేమించింది. అయితే ఏంది? అందుకే మేమతో సమ్మలందరినీ రావత్ బై కలకత్తా తీసుకున్నామన్నాడు. దీని ప్రేమ గొడవ కలకత్తా దాకా నచ్చిందా? అసలు రావత్తేవుడ్రా? డీటెయిల్స్ అడగండి, వచ్చి బల్లెక్కండి. ఇమ్రా బాయ్ ఛాయ్ అని చెప్పేసి అన్ననే బెదిరిస్తున్నాం. ఇమ్రా, మేము కూడా రౌడీలమే, చాలా సెటిల్మెంట్లు చేసినాం. ఎందుకు వాళ్ళని గెలుగుతావో? చేతులు గన్ను చూడ. भैया नायक भाई का आदमी आया. त
రావత మనుషులు ఎక్కడ? పారిపోయారండి. మీరు అర్జెంట్ గా బయలుదేరండి, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మళ్ళీ బయలుదేరాలా? మీరెవర్రా? నాయక్ భాయ్ మనుషులం. ఆడి ఊడ్రా? కలకత్తా వస్తే తెలుస్తుంది. మీ అమ్మాయిని కూడా రమ్మానండి జల్దీ. అమ్మాయి ఎందుకురా? చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు అడిగి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబురు వచ్చింది, కిందకి దిగు. అట్టంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. చెర్రీ కన్విన్స్డే అన్నయ్య. నువ్వు మా కొంపలో కడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కొంపలు తిరగలేక దస్తా ఉన్నావా? ఈడక పిలిపించేవేదిరా? టెన్షన్ పడకండి, మీరు ఇక్కడ ఉంటే సేఫ్టీ అని నాయక్ బాయ్ పిలిపించాడు. నా ఎక్కువ నా ఎక్కువ మా సేఫ్టీ గురించి మీరు ఆలోచించారు రవీంద్ర. కోప్పడకండి, అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి? మన కళ్ళ ముందే గరుచుకోవడమేందిరా శండాలమా? కర్మ పెద్ద నానా, కర్మ. ఎక్స్క్యూజ్ మీ, నేను చెర్రీ కాదు. వాట్? నేను చెర్రీ కాదు. సడన్ గా చెర్రీ కాదంటాడేంటి పెద్ద నానా? చెప్పాడుగా ట్విస్ట్ అని. ఏమండి, మీ ప్రయాణం బాగా జరిగింది కదా. మా ప్రమేయం లేకుండా బాగానే జరిగిందిలే. చెర్రీకి బాగా కావాల్సిన వాళ్ళని విన్నాను. మీ పేరు? నా పేరు అమితాబ్ బచ్చన్, ఈడి పేరు అభిషేక్ బచ్చన్. పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎలా జిలేబీ సార్? గతం మర్చిపోయాడు ఏంది? మర్చిపోతే మిమ్మల్ని ఎందుకు లేపుకు వస్తాడు? ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హాయ్. హలో హలో, నేనే చెర్రీని. నిజంగానా? వాటర్స్ చూడు. మనుషులు పోలిన మనుషులు ఏడు మంది ఉంటారా? నోరు మీరా గబ్బున అయ్యాలా. ఇద్దరికే చస్తున్నాం, ఇంకా ఐదుగురు వస్తే జ్వరం ఇడికి కాదు, దానికి వస్తది. ఏంటిదంతా? లోపల అమ్మ నాన్న ఉన్నారు, నీకు అన్ని చెప్తారు, వెళ్ళు. సరే. ఏంటి పెద్ద నాన్న, రా తాగేస్తున్నావు? రక్తం తాగాలనుంటారా? ఏం చేసేదా సార్? మీకు విషయం చెప్పనా? ఏది చూడకుండా వీడి చెల్లినిచ్చి నాకు పెళ్లి చేసినట్టయితే ఫీలో మాకు. ఎంగేజ్మెంట్ లో ఎంటర్టైన్మెంట్ గా కలిసి ఉండేవాళ్ళం, మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. తన్నమిందమ్మా జల్జారవా, నీ చెల్లెలు ఏమైనా అప్సరసా ఐశ్వర్యరాయ? వాడికి ఇచ్చి చేస్తే ఏమైంది? తెలిసి తెలిసి ముసలోడి కట్టిస్తావునా? లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? పెద్దనా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. చెర్రీ అనుకుని సిద్ధుకు ముద్దు పెట్టా. ఆయన ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. నువ్వు వెళ్ళి మేనేజ్ చెయ్యి. అంటే ఏంటి? నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? నన్ను వెళ్ళి బోకరేజన్ చేయమంటా? అక్క, ఇదేం చేసిందో? ఇందాక నేను సిద్ధు అనుకుని బాత్రూమ్ డోర్ తీసాను, చెర్రీ ఉన్నాడు. సారీ అక్క. సర్లేవే. బాత్రూమ్ కు పోయా? బెడ్రూమ్ కు పోకపోయినావా? మొన్న వెళ్ళా పెద్దనా, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఛీ అనా, అందరికి గాంధీతాతలే కా, నువ్వు కూడా అందరికి పెదరానవ అయిపోయినావా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. పిచ్చి జిలేబి, ఆరు నెలలు ఫాలో చేసి పట్టుకున్న మమ్మల్ని హాఫ్ మినిట్ లో కన్ఫిక్ చేస్తారు. ఈ అఫ్సారి అమ్మాయిలంతా టార్గెట్ పూర్తయ్యేదాకా అందరికి ఇద్దరు నాయకులే. ఈ అమ్మాయిలు ఇద్దరు నాయకులే.
मस्त है, क्या जबरदस्त है, नुबना दोस्त है, नुबना आस्ती है, बोलो यरपन का रासीना है, परवान ने सुनम लपूसीना है, सरदाला सरदान पिट्टा है, छुट्टा है, नया वन में किलीला इवना है। ఒక్క ఆధారాన్ని కూడా ఆ నాయక్ మనుషులకే అప్పచెప్పి ఏం చేద్దామని వచ్చారా? నువ్వేమి టెన్షన్ పడద్దురా వచ్చి, వాళ్ళిద్దరూ మన చేతుల్లోనే చచ్చే ఫెంటాస్టిక్ ఐడియా నేను చెప్తానుగా. ఏంటది చెప్తా? హలో నాయక్, నీకు జనాలంటే ఇష్టం కదరా. 10 నిమిషాల్లో నువ్వు ఒక్కడివే కల్కత్తా స్టీల్స్ కి రావాలి, లేకపోతే 200 మంది స్కూల్ పిల్లలు బాంబు కి బలైపోతారు. ఏంట్రా పిల్లల కోసం చూస్తున్నావా? కాపాడదామనే పిల్లల్ని చంపేస్తానని చిన్న అబద్ధం చెప్పా. నువ్వు నిజంగానే వచ్చావు. నిన్ను చంపేయడానికి వేసిన స్కెచ్ రా ఇది. నన్ను చంపినా నువ్వు గెలవలేదు. నువ్వు అనుకున్నట్టు నేను నాయక్ కాదు, చెర్రీని. అవునా? ఆ ముక్క కోర్టులో చెప్తే సరిపోయేదిగా రాజా. నర్మే, నీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్నా. నువ్వు చేసింది నాయక్కే, కానీ ఎత్తింది నేను. నాయక్ నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, మంచోడు. నువ్వు చెడ్డోడివి. నిన్ను చంపాలంటే అతను బతకాలి. సో అతని కోసం నేను చావడానికి రెడీ. వాడు నువ్వు కలిసి మమ్మల్ని ఎదవల్ని చేశారు కదరా, నీ కోరిక ప్రకారమే నిన్ను చంపేస్తా. అక్క నా ఫోన్ ఏది? ఏమోరా, ఏ నాయక్, నీకోసం వచ్చిన చెర్రీ చచ్చిపోతున్నాడు రా, వచ్చి వీడిని కాపాడుకో. నీకు 5 నిమిషాలుంటాయి రా. నాకు వాడేళ్ళాడు, ఇప్పుడు వీడెళ్తున్నాడు. నాయక్క చెర్రీ, నాకేం తెలుస్తుందండి? వాట్ సార్, నాకు తెలిసి రావత్ గారిని వేసేస్తారని డౌట్ గా ఉంది సార్. Thank you.
భాయ్ నాయక్ మరగయా. నాయక్ చచ్చిపోయాడు. సూపర్ అన్నా, వీడిని కూడా చంపేయన్నా, లేకపోతే జనం వీడిని నాయకి చేస్తారన్నా, నేనే చేస్తారన్నా. రే, వాడు కాలిపోయాడు, నువ్వు పేలిపోతావు. రే, ఆ బాంబ్ జాకెట్ ఇడిగేయండి. హ్యాపీ డెత్ డే. మరీ రాక్షసంగా కొడుతున్నాడు రా, అసలు వీడికి మానవత్వం లేదురా. చార్నర్ దెబ్బ తినిపిస్తా. జాకెట్ ఇడిగేసేయండి అన్న, మనకి చాక్లెట్, వీడికి జాకెట్. బాడీలు అయితే కదులుతున్నా కానీ వీడు బతికినా ఎందుకు పనికి వస్తారు సార్? ఏంట్రా, ఏం జరిగింది? రావత్ గారు ఎక్కడ? పేలిపోయాడు సార్. పేలిపోయాడా? అవును సార్, పేలిపోయాడు. పేలిపోవడానికి అతను తారాజువా? తారాజువ పేలితే కనీసం పుల్లన్న మిగులుతుంది సార్, ఇక్కడ అది కూడా లేదు సార్. పేల్చింది ఎవరు? నాయక్ సార్. ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు, దాంట్లో ఎవరు? అది జరిగింది. నువ్వు ఇప్పటికైనా లూజ్ టాక్ మానేస్తే బాగుపడతావు, లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గర లాకైపోతావు. నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఇక్కడేం చేస్తున్నావు సార్? విరిగి నమ్మకం అద్దుకోవడానికి పుత్తూరు తైలం ఇస్తారంట సార్, ఆ తైలం కోసం వచ్చాం సార్. పుత్తూరు ఉన్నది చిత్తూరులో, ఇది కలకత్తా సార్. వీడుంటే ఏదో సార్, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించమంటే హౌరా ఎక్కించాడు సార్. ఒరే, ఇది కలకత్తా అంటరా? బుద్ధి లేకుండా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కించావు సర్కార్ ఎక్స్ప్రెస్. ఒకడు పేలిపోయాడు, చూసినోడు పారిపోయారు, మన సాక్ష్యం చల్లదు. ఓ పని చేద్దాం సార్, తగిన సాక్ష్యాలు లేనందువల్ల కేసు క్లోజ్ చేసేద్దాం, అన్ని మర్చిపోయి మనం మందేసేద్దాం. ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. గజలక్ష్మి, ఐఎమ్ కమింగ్. ఒరే జిలేబే అయ్యా, అన్ని ట్విస్ట్లు అయిపోయినట్టేగా
మేము హైదరాబాద్ వెళ్ళే లోపల నీకే ట్విస్ట్లు ఉండవుగా. ఇంకేముంటాయి పెద్దనాన్న, వీళ్ళ పెళ్లి తప్ప మళ్ళీ నా పెళ్లి కూడా చేసేయండి సార్. మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడతావు? సరే, ఎవరు చేయనంత రిస్క్ తీసుకునే నా లైఫ్ కాపాడావు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బ్రదర్, నేను నీ కోసం చేయలేదు, నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం చేశాను. నువ్వు బాగుండాలి. థ్యాంక్ యూ.